సార్ నమస్కారం సార్. నమస్తే రామ్. చాలా సంతోషం ఉంది సార్ మీతో వచ్చి మాట్లాడడం. మై ప్లెజర్. అంటే మీతో ఎప్పుడైనా అంటే కలిస్తే సరిపోతుంది అనుకునేలాంటి మాకు ఇలా కూర్చుని కన్వర్స్ చేసే ఒక అవకాశం అత్యంత సంతోషకరమైన విషయం సార్. మై ప్లెజర్ ఆనర్ రామ్. మేమంతా ముసలి వయసు వాళ్ళం. మేము పుట్టినాటికి మాకు 30 దాటిన వాళ్ళం. కానీ ఇప్పుడు మీ జనరేషన్లో మీలాంటి వాళ్ళు ప్రజలను ఆకట్టుకున్న రీతిలో ఇంపార్టెంట్ మెసేజ్ ఒకటి ఉన్నది, అంతకంటే ముఖ్యమైనది ఇంకోవట్లేదు. మీరు ముసలివారు అని అంటున్నారు కానీ సార్, మా యువతరానికి అందరికీ ఆదర్శం మీరే సార్. అత్యంత ఆదర్శమైన కొంతమంది వ్యక్తుల్లో మన తెలుగు ప్రజల్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఐ థింక్ దే వాంట్ టు రిఫర్ జేపీ గారిని ప్రతి విషయం, ఏ సమస్య వచ్చినా సరే. అంటే నేను దానిలో ఏం ప్రత్యేక గొప్ప విషయం ఉందనుకోవట్లేదు రా. నేను ఏంటంటే మనందరి మనసుల్లో భావాలు ఉన్నాయి. కొంతమందికి గొంతుకి ఇచ్చే అవకాశం దొరుకుతుంది. రెండోది, మన దేశంలో మనం చాలా ఇమోషనల్ బీయింగ్స్, సెంటిమెంటల్ అండ్ ఇమోషనల్. కొద్దిగా లాజిక్ తీసుకొచ్చి ఈ గుండెని కొంచెం మదర్తో కలపడం ప్రయత్నం చేయకపోతే దేశం చాలా నష్టపోతుంది. ఒకసారి ఆ ప్రయత్నం చేస్తున్నాం మీరు కానీ నేను కానీ. అంతకుమించి పెద్దగా గొప్ప అనుకోవట్లేదు. అందరికీ తెలిసిన విషయాలు ఒక ఫ్రేమ్, లాజికల్ ఫ్రేమ్ పెట్టి ఏ రకంగా ఆలోచించాలో కొంచెం అర్థమైతే దాన్ని మనం చూసుకుంటాం. సార్ ఒక పాట పాడి ఐ థింక్ వి విల్ స్టార్ట్ ది కన్వర్సేషన్. ప్లీజ్, ఇది మీ భావాలకు దగ్గరగా ఉండే పాట సార్. ఇది అలై బలై అని చెప్పి ఈ మధ్య ఒక పాట రాసి యూట్యూబ్లో పెట్టిన పాట ఇది. నీ పేరేదైతే ఏంది అలాయి, పేరెనక తోకేదైతే ఏంది బలాయి, నీ భాషేదైతే ఏంది అలాయి, దాని యాసేదైతే ఏంది బలాయి, మతమేదైతే ఏంది గతమేదైతే ఏంది, అతుకుల బొంతలకి ఉందా బతుకులు తెల్లారుతుంటే, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి, నీ లీడరు ఎవడైతే ఎందిర అలాయి, వాడి జాతేదైతే ఎందిర బలాయి, నీ జెండా రంగేదైతేందలాయి, వాళ్ళు రెచ్చగొడితే ఉరుకుడేంది బలాయి, వాడి మొహచేతి సారా దాగి, వాడి మోచేతి సారా దాగి, కోడి పుంజుల పోలే కొట్టుకుని జచ్చుడేంది చల్, అలాయి బలాయి అలాయి రేరే అలాయి బలాయి అలాయి. సో వండర్ఫుల్ రామ్. నేను అన్నారు వాడు రెచ్చగొడితే ఉరుకుడేంది అని చెప్పని. పాపం మన బతుకులు మనం అర్థం చేసుకుని నా కోసం నేను బతకడం మొదలెడితే ఆలోచనతో చాలా దేశంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి సార్. మీరు ఇందాక అన్నట్టు సార్, మనుషులందరూ కూడా చాలా ఎమోషనల్, దట్ కామన్ పీపుల్ ఆర్ వెరీ ఎమోషనల్. వాళ్ళకి పాలసీస్ ఏంటి, ప్రభుత్వ విధానాలు ఏంటి వాళ్ళకి పెద్దగా అర్థం కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు కళారూపంగా చెప్తే, ఒక పాట రూపంలోనో ఇంకో విధంగా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందనే ఒక ఉద్దేశంతో ప్రజల్లో ఉన్న కొన్ని విషయాల పట్ల చైతన్యం కలిగించాల్సి వచ్చినప్పుడు ఐ థింక్ మేము కొన్ని పాటలు రాసి ఇలా చేశాం సార్. లాస్ట్ వన్ వచ్చి కరోనా టైంలో చేతులు ఎత్తి మొక్తా అని చెప్పి ఒక పాట, కరోనా గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక విధంగా అవేర్నెస్ కోసం చేసిన పాట సార్. మన ఎలక్షన్స్ ముందు కూడా ఒక పాట చేశాను సార్. అది మీరు ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీరు ఓటేయమని చెప్పి. సో ఇలా ఈ జర్నీలో వాట్ ఎవర్ దట్ వీఆర్ డూయింగ్, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైనా చేద్దాం అనుకున్న నాలుగు రోజులకు కానీ లేకపోతే ఎవరికైనా కావచ్చు సార్, వాళ్ళందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్. ఎందుకంటే మేము మాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ఈ విషయం, జేపీ గారి ఉద్దేశం ఏంటి, జేపీ గారి భావనలు ఏంటి ఈ సమస్య పట్ల అని వెళ్ళి వెతుక్కుని దానిలోంచి మీరు చెప్పిన తర్వాత మేము కూలంకుషంగా అర్థం చేసుకుని వి ట్రై టు రైట్ డౌన్ సాంగ్స్ సార్, లేకపోతే మేమన్నా ఆలోచించుకోవడానికి ఒక ముడి పదార్థంగా మీరు మాకు అందరికీ దొరికారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ వాట్ యూఆర్ డూయింగ్ రామ్. ఇది భావాలు ఉత్పత్తి చేయడం ఒకటి, సామాన్య జనం మనసుకు ఆకట్టుకున్న రీతిలో వాళ్ళకి అర్థమైన రీతిలో పంపించిన అద్భుతమైన పని చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మొదటగా అంటే ఇవాళ మేము అనుకున్న క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూత్ అండ్ ది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువత గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మొదటగా ఏంటంటే మీరు మాట్లాడే చాలా విషయాల్లో చూసుకుంటే కనుక ప్రజలందరూ ఏమనుకుంటారంటే జేపీ గారు ఓన్లీ ఎలీట్ పీపుల్ కోసం మాట్లాడతారు, పట్టణ ప్రాంత ప్రజల గురించే ఆయన అడ్రస్ చేస్తూ ఉంటారు, పల్లెటూరు ప్రజలంటే ఆయనకు పట్టదా ఏంటి, మరి మా సమస్యల గురించి కూడా ఆయన అర్థమవుతున్నాయా లేదన్నట్టుగా వాళ్ళ భావన. సో మరి దాని గురించి మీరు ఏమైనా చెప్పాలి రామ్. నిజానికి నేను పెరిగిందే ఒక పల్లెటూళ్ళలో, గొడవరని కృష్ణా జిల్లాలో కంకిపాటి దగ్గర మారుమూల గ్రామంలో చదువుకున్నదే తెలుగు మీడియం పంచాయత్ సమితి జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో. కాబట్టి పూర్తిగా గ్రామీణ నేపథ్యం కానీ ఎక్కడ సమాజం కానీ దానిలో మంచి తెలుసు, చెడు కూడా తెలుసు. ఎందుకంటే నాకు
చిన్నప్పటి నుంచి నాకు ఆశ్చర్యం కలిగించేది ఎందుకని ఈ కులం ఎక్కడ ఈ కులం ఎక్కడ ఈ కులం ఎక్కడ ఉంటాయి అన్నది. ఎందుకంటే నేను మహారాష్ట్రలో నాగ్భేడ్ అన్న చిన్న పెద్ద 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 సిటీ కాదు కానీ ఒక చిన్న పట్టణం, ఒక రైల్వే కాలనీ ఉండేది కాబట్టి ఇక్కడితో పోలిస్తే అది చిన్నదైనా కూడా కొంచెం కొద్దిగా మోడర్న్గా అనిపించేది. అక్కడి నుంచి నేను గ్రామానికి ఇక్కడ చదువు కోసం వచ్చాను, తెలుగు చదువు కోసం అని చెప్పి వచ్చాను. కాబట్టి ఈ వాతావరణం, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కాలనీ ఉండడము, మరి అక్కడ వర్షం వస్తే బురద, ఎండాకాలంలో ధూళి, ఇదంతా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నాకేం తెలుగు వచ్చేది కాదు మొదట్లో, మరాఠీ వచ్చేది. ఎందుకంటే నేను కొత్తవాడిగా వేరే మనుషులుగా చూసేవాళ్ళు అక్కడ, లోకల్గా ఊళ్ళో భాష రాకపోతే తెలుగు రాకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు చూసేవాళ్ళు. అందుకని నేను ఏంటంటే మనకి సోషియాలజీలో పార్టిసిపెంట్ అబ్జర్వర్ అంటారు. మీరు సమాజంలో అంతర్భాగంగా ఉంటేనే మీరు దూరంగా ఉంటూ పరిశీలిస్తున్నారు. నేను ఒక రకంగా అలాగే అయ్యాను. నేను పూర్తిగా సమాజంలో అంతర్భాగం కాదు కానీ సమాజంలోనే ఉన్నాను, అదే సమయంలో పరిశీలిస్తున్నారు, బయట నుంచే పరిశీలిస్తున్నట్టుగా అది నాకు సహజంగా వచ్చింది. కాబట్టి గ్రామీణ నేపథ్యం చూచాను. అదే సమయంలో నాకు రొమాంటిసిజం లేదు. మనకు పాత సినిమాల్లో మీకు గుర్తుందా, 30-40-50 ఏళ్ళ క్రితం సినిమాల్లో చాలా స్టోరీలు ఏమున్నాయంటే గ్రామంలో ఒక రైతు గారికి 4 కొడుకులు ఉండేవాళ్ళు. పెద్ద కొడుకు రాముడు మంచి బాలుడు, ఆ గ్రామంలోనే ఉంటాడు, తల్లిదండ్రులు అంటి పెట్టుకుని ఉంటాడు, ఆ వ్యవసాయము ఆ గ్రామము చేసుకుంటాడు. చిన్న కొడుకు బాగా చదువుకున్నాడు, పట్టణాలకు వెళ్ళాడు, పట్టణంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు. చివరికి ఆ సినిమా అంతా కూడా పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ కొడుకు ఆ కోడలు విలన్గా చిత్రించబడి, కొడుకు కంటే కోడలు ఆవిడలో చెడిపోయాడు. సినిమా అంతా అయ్యేసరికి వాడు వచ్చి క్షమాపణ చెప్తాడు అన్నగారికి, స్వభావం చెప్పని. ఇది చాలా పాతకాలపు ఆలోచన. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా పట్టణీకరణ అనివార్యం. అయితే మన సమస్య ఏంటంటే పట్టణీకరణ అంటే మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చదువు రాక, స్కిల్ రాక, నైపుణ్యం అందక, లో స్కిల్స్తో దూరంగా ఉన్న మహానగరానికి వలస పోవాలంటే దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. కోవిడ్ మీద ఇందాక చెప్పారు, కోవిడ్ని వచ్చి కోవిడ్ టైంలో లాక్డౌన్ పెట్టినప్పుడు ఎన్ని లక్షల మంది మరి కాళ్ళతో నడిచి మండుటండల్లో ఎంత కష్టాలు పాలయ్యారు. మారుమూల గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాషాకోట్ అపార్ట్మెంట్స్లో కూడా మీరు కింద వాచ్మెన్లు చూస్తే బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. నేను వాళ్ళు తప్పటి కూర్చొని మాట్లాడుతుంటాను. ఒక ఆయన మధుపల్లి నుంచి వచ్చాడు, 13-12 నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. భార్యతో కుటుంబంతో వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు సంపాదనకి కుటుంబం సమస్య లేదు. ఇన్నేళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు ఇక్కడ. ఆయనకు వచ్చే జీతం 15,000, 15,000 3,000 ఆయన్ని ఉద్యోగంలో పెట్టినటువంటి కాంట్రాక్టింగ్ కంపెనీ తీసుకుంటుంది, 12,000 ఆయనకు వచ్చేది. ఆయనకు ఒక్కరోజు ఏమైనా అనారోగ్యం వేస్తే జబ్బు చేస్తే పట్టించుకుని ఆదుకుంటాడు. ఆయనకు బంధువులు లేరు, ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ లేదు. ఈ ఉద్యోగం ఏ కారణంగా పోయిందనుకోండి ఆదుకునేవాడు లేడు, మనసులో మాట చెప్పుకోవడానికి మనిషి లేడు. 12,000 రూపాయలతో హైదరాబాద్ ఏం బతుకుతారు? అవును సార్. ఇదే కనుక మధుబనిలోనే, మన పిఠాపురంలోనే, మన హుస్నాబాద్లోనే చిన్న పట్టణాల్లాగా వచ్చి ఆ గ్రామానికి దగ్గరలో ఉండి అటు గ్రామంలో పని చూసుకుంటూ పట్టణంలో వృత్తో వ్యాపారమో వ్యాసంగమో మరొకటి చేసుకుంటూ మరి చుట్టూ బంధువులు కానీ మిత్రులు కానీ పెరిగిన వాతావరణం మనకు కల్చరల్గా దూరం కాకుండా ఉంటే ఈ 10-12,000 రూపాయలు అక్కడ మంచి జీవితాన్ని ఇస్తుంది. అవును సార్. సిటీలో 10-12,000 రూపాయలతో బతకడం చాలా కష్టం. కాబట్టి ఆ రకమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేయడం, చిన్న పట్టణాలను పెంచడము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పట్టణాల ఆర్థిక వ్యవస్థని సంధానం చేయడం మనం చేయటం ఈ దేశంలో. నేను ఊరికే గ్రామాలను గురించి రొమాంటిక్గా మాట్లాడడం కంటే గ్రామ ఆర్థిక వ్యవస్థని బాగు చేయటం ఎట్లా, ఆ గ్రామీణులకి గౌరవప్రదమైన జీవితం ఇప్పుడు వాళ్ళు నిజాయితీగా మాట్లాడుకుందాం. యువతలో యువతను గురించి అనుకుంటున్నాం ఇవాళ ఒక్కసారి మన ప్రేక్షకుల్ని కానీ లేకపోతే శ్రోతల్ని కానీ గుండె మీద చేసి చెప్పనండి, గ్రామాల్లో పెరిగిన యువత ఎంతమంది కావాలని గ్రామాల్లో కొనసాగుతున్నారు చదువు అయిపోయిన తర్వాత? దాదాపు ఎవరు, గ్రామాలు నిర్జీవనమైపోతున్నాయి. అక్కడ ఎవరో ఒకరిద్దరు యువత తప్ప ఎవరు మిగటలు అక్కడ అసలు. అవును సార్. ఆడపిల్లలు అసలు మిగటలు అక్కడ, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు అంతే. కాబట్టి మనం ఈ రొమాంటిక్గా ఆలోచించడం కాకుండా ఆర్థిక వ్యవస్థ పెరిగి అక్కడ దగ్గర ప్రాంతంలోనే పట్టణీకరణ జరిగి గ్రామానికి పట్టణానికి సంధానం చేయటం ఎట్లాగా. ఈ దేశంలో మన ఎకనామిక్ గ్రోత్లో మన ఆర్థిక ప్రగతిలో అది మిస్ అవుతుంది. ప్రతివాడు మన హైదరాబాద్ పెరగాలి సంతోషమైన, మీరు హైదరాబాద్లో ఉన్నాం, ఇక్కడ ఫ్లైఓవర్లు వస్తాయి, ఇక్కడ మెట్రో వస్తాయి, ఇక్కడ వస్తే సంతోషపడతాం, అవుటర్ రింగ్ రోడ్ వస్తే.
కానీ మీరు చిన్న పట్టణాలను పెంచకుండా గ్రామాలకు దగ్గరలో అభివృద్ధి ఫలితాలు కనిపించకుండా ఉన్నట్టయితే మరి 65% గ్రామాల్లో ఉన్నారు. మరి ఎలా సాధించలేదు? ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఇట్ ఈస్ మోర్ గ్లామరైజ్డ్. ఇప్పుడు పట్టణంలో బతుకు అనేది ఒక గ్లామరస్గా ఇమాజిన్ చేసుకుని ఫ్యాంటసీస్లో చాలామంది ప్రజలు విలేజ్లో ఉండడానికి ఇష్టపడకుండా, ముఖ్యంగా యువత, వాళ్ళు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పట్టణాలు వచ్చేసేయాలి, సిటీలకు వచ్చేసేయాలి. ఇక్కడ ఏదో చిన్న ఇక్కడ ఏమన్నా గొప్పగా ఉన్నాయంటే అది లేదు. మీరు ఇందాక చెప్పినట్టు ఆ 10,000-15,000 జీతాలు కూడా దానికి కూడా సిద్ధపడి ఏదో విధంగా పట్టణాల్లోనే బతకాలి తప్ప అక్కడ ఎందుకు అక్కడ ఫెసిలిటీస్ లేక లేకపోతే ఏ కారణం చేత అక్కడ ఉండలేకపోతున్నారు సార్? ఏం చేయగలరు ప్రభుత్వాలు? ఏం చేయాలి? గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ పెరగకుండా చేశాం మనం. మన అభివృద్ధి నమూనాయే అక్కడ పెరగకుండా చేశాం. ఇప్పుడు మీరున్నారు, మీ లెవెల్ ఆఫ్ స్కిల్స్కి లక్షల మంది జనాన్ని రీచ్ అవ్వడం కోసం కలిసి కావాలంటే హైదరాబాద్లో ఉంటే సరైంది. ఒక సినిమా డైరెక్టర్ ఉన్నారు, ఒక సినిమా యాక్టర్ ఉన్నారు. మీరు మా చెన్నైలోనో హైదరాబాద్లో బొంబాయిలో తప్ప ఇంకో మార్గం ఉండదు. లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఉన్న చోటుకి వెళ్ళాలి. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, ఒక కన్స్ట్రక్షన్ వర్కరు, మరొకరు అందరూ హైదరాబాద్లో అనుకుండాలి. ఎక్కడ మనుషులు ఉంటే అక్కడ ఆ సేవలు అవసరం కదా. అవును సార్. మనం ఆ ఇమాజినేషన్ లేకుండా ఏం చేసామంటే మన మన అభివృద్ధి అంతా కూడా పూర్వకాలపు రాచరికం లాగా రాజుగారు చక్రవర్తి ఎక్కడుంటే అదే అభివృద్ధి. అందుకని రాజధాని చుట్టూ అభివృద్ధి తప్ప ఇంకోటి లేదు. ఢిల్లీ ఉంది, ఒకప్పుడు ఢిల్లీ ఆర్థికంగా అసలు ఎందుకు పనికిరాంది? ఆర్థిక వ్యవస్థ అంతా కూడా బాంబేలో ఉండేది. ఇవాళ ఢిల్లీ బాంబే కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ అండి. ఉపాధి కల్పన కానీ, పారిశ్రామికీకరణ కానీ, తలసరి ఆదాయం కానీ ఢిల్లీ ఇప్పుడు బాంబే కంటే చాలా ఎక్కువైంది. ఎందుకని? కేవలం రాజధాని అనే కారణంగా విద్య అక్కడే, సంస్కృతి అక్కడే, మరి మీకు మౌలిక సదుపాయాలు అక్కడే, ఆర్థిక వ్యవస్థ అక్కడే, ఉపాధి కల్పన అక్కడే, సంపద అక్కడే. ఓకే. ఈ నమూనా నుంచి మరి బయటపడాలి మనం. హైదరాబాద్ పెరగొద్దని అంటారా? ఓకే. చెన్నై పెరగొద్దని అంటారా? దాంతోపాటు హుస్నాబాద్ పెరగాల, పిఠాపురం పెరగాల, మరి మరో చిన్న పట్టణం పెరగాల. ఆ గ్రామానికి దగ్గరలోనే ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో కనుక్కున్నట్టయితే అటు గ్రామము ఈ పట్టణం రెండు సరిపోతాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేయగలవు సార్? పాత్ర వహించాలి. ఇప్పుడు ఉదాహరణకు మన అదృష్టం కొద్ది ఏమైందంటే ఒకప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. ఇప్పుడు బై అండ్ లార్జ్ మనం తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, దక్షిణాది రాష్ట్రాలు తీసుకోండి, దేశంలో చాలా ప్రాంతాలు తీసుకోండి, కరెంటు బై అండ్ లార్జ్ అందుతుంది. ఇంకా కొన్ని కొరతలు ఉన్నా కూడా ఇంకా మెరుగవుతుంది. పూర్వం ఫోన్ అనేది అసాధ్యం. ఇవాళ మొబైల్ ఫోన్లు లేని ఊరు లేదు. టీవీ కివి అసలు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు, జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు, అసిస్టెంట్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మాకు టీవీ కావాలంటే కాకినాడ వెళ్ళాం మేము. అప్పుడు ఆ రోజుల్లో సంజీవరావు గారు అని చెప్పని యూనియన్ గవర్నమెంట్లో మంత్రిగా ఉండేవాడు, ఎలక్ట్రానిక్స్ మంత్రి. అందుకని నేను కాకినాడలో పెట్టాడు టీవీ. వైజాగ్లో లేదు. నేను విశాఖ జిల్లాలో పనిచేస్తూ ఏషియాడ్ ఫైనల్స్ చూడాలి హాకీ అని చెప్పని మేము అందరం అధికారులు అంతా కూడా విశాఖ నుంచి కాకినాడ వెళ్ళాం. ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఉంది టీవీ కానీ మిగతావి కానీ. అంటే కొన్ని మనకి పూర్వం ఉన్న ఇబ్బందులు లేవు. ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ మీరు ప్రొవైడ్ చేశారనుకోండి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ హెల్త్ కేర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా అక్కడ మంచి రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, అక్కడి నుంచి పల్లెటూళ్ళకి కనెక్షను, ఈ ఊరి నుంచి ఇంకొక టౌన్కి కనెక్షను, ఈ ఊరి నుంచి పెద్ద సిటీకి కనెక్షను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఊరికే ఊరి రోడ్లు ఉంటే చాలు, మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టు. లోకల్గా కొంచెం స్కిల్ ప్రమోషన్, కొద్దిగా స్కిల్స్ ఇచ్చి ఉపాధి పనికి వచ్చే ఏర్పాట్లు చేస్తే ఆటోమేటిక్గా ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది. ఇళ్ల స్థలాలు వచ్చేస్తాయి, ఇళ్ళు వచ్చేస్తాయి, అక్కడి నుంచి చిన్న చిన్న వ్యాపారాలు వస్తాయి, వ్యక్తులు వచ్చేస్తాయి. ఇక జనం అంతా ఆర్గానిక్గా అర్బనైజేషన్ మరి బలవంతంగా ఏం చేయక్కర్లా సార్? ఇది ప్రభుత్వాల బాధ్యత కదా సార్? మరి ప్రభుత్వాలు ఈ మౌలిక సదుపాయాలు కల్పించిన ముందు అసలు నమూనా మార్చి ప్రతి స్మాల్ టౌన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఒక 50,000 లక్ష జనాభాకి పెరిగే ఏర్పాటు కావాలా. ఆ తర్వాత పరిశ్రమ ఇంకా పెరుగుతుంది. ఆ అవకాశం ఉన్న వారి ప్రాంతాలను గుర్తించి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే మిగతా సమాజం చూసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, అది లేకపోయేసరికి అక్కడ చాలా దరిద్రంగా ఉండేసరికి ప్రతి వాళ్ళు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైయో, మరి అందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పాపం ఎలా బతుకుతారు? అవును సార్. ఇక్కడ అసలు ఇక్కడ బీహార్ నుంచో లేకపోతే తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచో, కోస్తాంధ్ర శ్రీకాకుళం నుంచో మీరు హైదరాబాద్ వస్తే మీకు 10-12,000 రూపాయలు ఆదాయం వస్తే అది కూడా ఏ రోజు ఉద్యోగం ఉంటుందో ఏ రోజు ఉపాధి ఉంటుందో తెలియకపోతే రక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో ఉంటే మీరుండేది అక్కడ అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రోజు. రేపు పొద్దున ఉపాధి ఉంటుందని గ్యారంటీ లేదు. జబ్బు చేస్తే పట్టించుకునేవాడు లేడు, మీరు ఉద్యోగం పోతే పట్టించుకునేవాడు లేడు, ఉపాధి లేకపోతే పట్టించుకునేవాడు లేడు. ఎంత భయంతో ఆందోళన బతకాల్సి వస్తుంది సార్? కాబట్టి ఈ దుర్భరమైన జీవితం వల్ల ఏమవుతుంది, క్రమక్రమంగా నగరాలు నరకం అయిపోతాయి. ఇక్కడ బతుకు బాగుండదు. అవును సార్. గ్రామాలు వల్లకాడైపోతాయి. మన అక్కడ ఈ అర్బనైజేషన్ని ఇన్సిటు అర్బనైజేషన్ అంటాం. అంటే చిన్న పట్టణాలు ఆ గ్రామాలతో సంధానం చేసి వ్యవసాయము, పరిశ్రమలు దూరం లేకుండా కలిసి ఉండేట్టు ఏర్పాటు చేయాలి. ఇది 100 రూపాయలు సాధ్యం. పెద్ద ఖర్చు కూడా కాదు. ఈ ఖర్చు వల్ల బోల్డ్ ఫలితాలు వస్తాయి.
కానీ మనకేంటంటే నేనున్న చోటే అభివృద్ధి కావాలి కానీ ఇంకో చోట వద్దన్నటువంటి పిచ్చి ఆలోచన నుంచి బయటపడాలి ఈ దేశం. రాజకీయం పనిచేయాలి. నా దృష్టిలో మనం అభివృద్ధి నమూనాలో అతి కీలకమైన మార్పు చిన్న పట్టణాలను పెంచడం. మన నుంచి ఆ డిమాండ్ కావాలి. మన ఎలక్షన్ చూడండి, తెలంగాణ ఎలక్షన్ మీరు మీద మాట్లాడారు, ఈ అందరు పార్టీ డబ్బులు పంచారు, అందరూ ఒకటి తీరు పక్కన పెట్టేద్దాం అది. కానీ ఎలక్షన్ ఫలితాలు మీరు చూస్తే గమ్మత్తుగా ఉన్నాయి. హైదరాబాదు చుట్టుపక్కల 24 నియోజకవర్గాలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ నెగ్గల. అయితే అది అప్పటి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ నెగ్గినాయి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ కాంగ్రెస్ నెగ్గింది. తేడా ఏమిటి? పార్టీ ఏదైనా కూడా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఈ డెవలప్మెంట్ ఫలితాలు కనిపించినాయి జనానికి. అవును సార్. గ్రామాల్లో కనిపించరా? కానీ మరి ఆ పార్టీ కూడా ఓన్లీ హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేస్తే కుదరదు కదా సార్. అదే సమస్య. ఇప్పుడు దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏ పార్టీ అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం కనుక ఎలక్టరల్ సిస్టము వస్తే దేశంలో ఏ ఎన్నికలు కూడా ఇంత క్లియర్గా డివైడ్ కనిపించాలి. అవును. సిటీ అధికారంలోకి వచ్చిన పార్టీ 24 సీట్స్లో ఒక్క సీటు గెలకపోవటం ఆల్మోస్ట్ మెరకలేదు. అవును సార్. అంటే మనందరం చెప్పే మాటలకి ప్రజలు దృష్టాంతం చూపెట్టారు. ఇప్పటికైనా పార్టీలు కోరిక తెలవాలి. అక్కడ ప్రజలకి అభివృద్ధి ఫలితాలు అందకపోయినట్టయితే మరి ఆ ప్రజలంతా హైదరాబాద్ రావాలన్నా? మరి ఎక్కువ శాతం మంది ఇంకా అక్కడ ఉన్నారు కదా సార్, మరి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు, మరి వాళ్ళు పట్టించుకోకుండా ఒక సిటీని డెవలప్ చేస్తున్నారు. సిటీ పెరగాలి, దాన్ని నేను గర్వపడుతున్నాను. సిటీని పెంచొద్దని అంటల్లా. అక్కడ దాంతోపాటు స్థానికంగా పెరగడం కోసం ఏర్పాట్లు చేయకపోయినట్టయితే, దాని మీద దృష్టి సాధించకపోయినట్టయితే ఈ దేశం నరకాన్ని చూడబోతాం. మన సిటీస్ కూడా, మన సిటీస్లో గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం, నాశనం అవుతాయి. నాకేమాత్రం అనమాట. ఇందాక సార్ 10-15 వేల రూపాయలతో ఇటువంటి నగరంలో బతకాలంటే వాళ్ళు ఎంత, అది నరకమైనా చెప్పాలి సార్. అది అసలు జైల్లో పెట్టిన నాకు అర్థం కాదు. నేను నిజంగా చెప్తున్నాను, 10,000 రూపాయల జీతంతో ఆ కుటుంబం ఎట్లా బతుకుతుందో నేను చెప్పలేకపోతున్నాను. నాకు నాకు అది ఆలోచించుకోవడం కష్టంగా ఉంది సార్. అంతట్లా ఇంత అద్దే ఇల్లు లేదు, ప్రయాణం ఉన్న చోటే మీకు పని కాదు. మరి పిల్లలు చదువు కావాలని చెప్పంటే ఫీజు కట్టకుండా చదువు అనేది సమస్య లేదు, మనకు తెలిసేది నడుతుందో స్కూళ్ళల్లో. మరి ఆరోగ్యం కావాలని చెప్పంటే చిన్న నాడి పట్టుకోవాలంటే 500 వ్యయ ఖర్చు అవుతుంది. వైద్య డాక్టర్ గారికి ఫీజులు, వైద్య పరీక్షలు, ఆ తర్వాత మందులు వగేర, ఇవన్నీ భరించి అసలు ఎలా 10,000తో బతుకుతున్నారన్నది నాకు ఇది ఒక మిరకల్. అవును సార్. జైల్లో ఉన్న ఖైదీలు కూడా దానికన్నా బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి సార్. అంటే బెటర్ స్పేస్, బెటర్ ఫుడ్, బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది సార్. ఇక్కడున్న ఇప్పుడు సిటీస్లో బతుకుతున్న స్లమ్స్లో ఉన్న 10-15 వేల జీతాలతో బతికే మనుషులు బతికైతే మాత్రం దానికన్నా దారుణంగా ఉంటుంది సార్. ఇది మనం ఈ సమాజం గురించి ఆలోచించాలి, రాజకీయ వ్యవస్థ ఆలోచించాలి. ఆలోచించి ప్రత్యామ్నాయం మనం అనుకున్నట్టుగా డీసెంట్రలైజ్ డెవలప్మెంట్, లోకల్గా చిన్న పట్టణాలు పెరగటం, అక్కడ అవకాశాలు దొరకటం, అంతకంటే ఎక్కువ ఆశ ఉంది, స్కిల్ ఉంది, వచ్చేయండి. హైదరాబాద్ ఇప్పుడు చైనాలో ఏం చేశారంటే హుకో సిస్టమ్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, నువ్వు గ్రామంలో పుట్టావా, మా బీజింగ్ రావడానికి వెళ్ళేది, నువ్వు షాంఘై రావడానికి వెళ్ళేది, బలవంతంగా ఆపేస్తున్నారు. ఇది నియంతృత్వం. అలా అవటం కూడా ఉన్నాడు, అవసరం లేకుండా చేయండి. బలవంతంగా అవటం కాదు, అక్కడికి ఎందుకు ఇక్కడ రాజులాగా బతకొచ్చు కదని చెప్పి రాజులాగా బతికే ఏర్పాటు చేయండి. అది మనం చేయాల్సింది. అవును సార్. ఇంకొక విషయం సార్, మీరు ఇందాక అన్న దాంట్లోనే ఇంకొక గ్లామరైజ్డ్ ఐడియా ఏంటంటే సార్, గవర్నమెంట్ జాబ్ కొట్టేయాలి ఏదే విధంగా. ఇది మరి నాలాగా నేనున్న పల్లెటూరులో ఏదైతే ఉంటుందో సార్, అక్కడ ఎక్కువ ఐడియా ఎక్కువ ఉంటుంది సార్. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ మోజు ఉంటుంది దాని మీద, గవర్నమెంట్ జాబుల మీద. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కొద్దో గొప్ప చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అదే గౌరవప్రదంగా ఉండే ఉద్యోగం, లేకపోతే మిగతా అయిన ఉద్యోగాలు కాదన్న భావంలో చాలామంది ఉంటారు. సో దీని గురించి కూడా మీరు చెప్పాలి సార్. రామ్, చాలా మంచి ప్రశ్న. కొంచెం నేను నిష్కర్షగా చెప్తాను, నిర్మోహమాటంగా చెప్తాను. మీరు నేను కూర్చున్నా ఇక్కడ, మన కంటికి కనిపించేవి కానీ మన ఒంటి మీద ఉన్నాయి కానీ ఏదన్నా మీరు చూడండి, మీ క్యాప్ చూడండి, అవును సార్, మీ షర్ట్ చూడండి, ఈ ల్యాప్టాప్లో పెట్టిన మైక్రోఫోన్ చూడండి, మీ ప్యాంట్ చూడండి, చేతిలో ఉన్న కాగితం చూడండి, వేసుకున్న చెప్పులు చూడండి, వాచ్ చూడండి, వీటిలో ఏ ఒక్కటైనా ప్రభుత్వం నుంచి వచ్చినాయా? లేదు సార్. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎవరో ఒకళ్ళు ఈ వస్తువుల్ని, ఈ సేవల్ని ఉత్పత్తి చేస్తే మనకి అవసరాలు తీరుతున్నాయి. మన అవసరాలు తీరింది వాళ్ళకి ఉపాధి అవుతుంది. ఈ చొక్కా ఫ్రీగా ఇవ్వాలా మనకి? ఈ లేపల మైక్రోఫోన్ ఎవరో ఫ్రీగా ఇవ్వాలా? ఈ కెమెరా పట్టుకున్న వాళ్ళు పాపం వాళ్ళందరూ ఉపాధి కోసం మనం ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు పనికొచ్చేటువంటి వస్తువులు సేవలు వాళ్ళు ఉత్పత్తి చేస్తే ప్రతిఫలంగా ఉపాధి ఇస్తున్నాం, మనకు అవసరాలు తీరుతున్నాయి. అంతకు మించి ఉపాధి గవర్నమెంటో, రాజుగారో, నిజాం గారో, చక్రవర్తితో ఇచ్చేది కాదు. ముందు దాని నుంచి బయటపడాలి. ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం? మనం సొంతంగా చేసుకోలేని పనులు, మీరు కానీ నేను కానీ మన జీవితంలో మన పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఏ ఇంట్లో ఉండాలి,
ఏ ఉద్యోగం చేయాలి, ఏ వృత్తిని చేపట్టాలి, ఏ వ్యాసంగం లేకపోతే ఏ ప్రొఫెషన్లో ఉండాలి మీరు, దాన్ని మన మన ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి జీవితం కావాలి, ఇవన్నీ మన సొంత విషయాలు, ఎవరికి సంబంధం లేదు. ఇంకోటికి ఇబ్బంది లేనంత వరకు మన ఇష్టం అది. కొన్ని మనం సొంతంగా అవసరము కానీ సొంతంగా చేసుకోలేము. బయటికి వెళ్తే రోడ్డు కావాలా? మీరు ఎంత గొప్పవాళ్ళైనా కూడా, రామ్ ఎంత టాలెంట్ ఉన్న కళాకారుడైనా సరే సొంతంగా రోడ్డు వేసుకోలేడు కదా. మీ కారు రావాలంటే మీకు రోడ్డు కావాలి కదా, లేకపోతే బస్సులో వెళ్ళాలంటే బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావాలి కదా, ఇంట్లో కరెంట్ రావాలంటే డబ్బులు ఇచ్చినా కూడా కరెంట్ పెట్టే వ్యవస్థ కావాలి కదా, మీరు సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసి కరెంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకోలేరు కదా. మీరు ఇంటికి మంచినీళ్ళు కావాలంటే ప్రతి ఇంటికి సొంతంగా నీళ్ళు ఏర్పాటు చేసుకోలేరు కదా. ఉమ్మడి సౌకర్యాలు, ఉమ్మడి వసతులు, ఉమ్మడి సేవలు, ట్రాఫిక్లో ఎవడో ఒకటి నియంత్రణ చేయాలి కదా, లేకపోతే చూస్తున్నా హార్ట్ అటాక్లు. మీకు గ్రీన్ వస్తే వాడు 90 డిగ్రీస్ లమ్మకోణంలో వాడు 60 డిగ్రీలు 60 కిలోమీటర్లు తప్ప ఒళ్ళు దళించిపోతుంది మనకి, ఎవడో ఒకటి కంట్రోల్ చేయాలి కదా. ఇవన్నీ మనం సొంతంగా చేసుకోలేం. అందుకోసం ప్రభుత్వం అన్నది. ఆ మేరకు మాత్రమే ప్రభుత్వం ఉద్యోగాలను ఇస్తుంది. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగాలు గ్లామర్ అనే కాదు, గొప్పవి కాదు. సో చాలా లిమిటెడ్ స్పేస్, 3%, 3% 100 మంది పనిచేసే వాళ్ళు ఉంటే 3 ప్రభుత్వంలో సాధ్యం. ఓకే, మన వాళ్ళు పార్టీలు ఏం చేస్తున్నారు, ఈ 3 ఉద్యోగాలు 300 ఉద్యోగాలుగా భ్రమ కల్పిస్తున్నారు. ఒక డ్రామా. వాడు ఏం చేస్తాడు, 50 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు మీరు అడ్వర్టైజ్ చేస్తే 1,000,000 మంది దానికి అప్లై చేస్తారు. 1,000,000 మంది మనసుల్లో నాకు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది. అరే వచ్చేది 50 మందికేరా, తలకిందులు తపస్సు చేయి 50 మందికి. ఇది తప్పు కాదు సార్, ఇది ఉద్యోగం చేయొచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు, కానీ ఈ 1,000,000 మంది కూడా సార్ వాళ్ళ జీవితంలో ఉన్న ప్రైమ్ ఏజ్ సార్ వాళ్ళు, పంచవర్ష ప్రణాళిక, దశవర్ష ప్రణాళిక, ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ జాబ్లు వెనకాల పడి వాళ్ళ జీవితంలో ఇంత మంచి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. పర్ఫెక్ట్ చెప్పారు. ఏమవుతుందంటే 50 మంది కూడా నాకు ఈ ఉద్యోగం వస్తుంది, ముందు ఒక భ్రమ. మళ్ళీ ఈ భ్రమ పెంచడం కోసం ఏం చేస్తుంది గవర్నమెంట్, ఇప్పుడు దాకా 25 ఉంది అనుకోండి మ్యాక్సిమం ఏజ్, 25 చేసాం, 28 దాకా అందరూ, 28 30 చేసాం, మొన్నది 50 ఉద్యోగాలే 35 చేసాం. అందుకని ఆ 35 ఉండేదాకా వయసు ఉండేదాకా ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఉద్యోగమైన కళ్ళ కంటాం సార్, ఈ డ్రామాలు ఆడటం. వేరే ప్రయత్నం అనుకుంటున్నారు కదా సార్, చివరికి ఈ 50 మందికే వస్తాయి, ఈ 100,000 మందిలో మిగతా 99,950 మంది కూడా వేరే పని చేయాల్సిందే. ఒకటి, రెండు, వచ్చినవాడు ఏమనుకుంటున్నాడు, నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతాను, వాళ్ళు కొంతమంది వచ్చినప్పుడు ఆదర్శంతో వస్తున్నారు, కొంతమంది ఆదర్శం కొనసాగిస్తున్నారు, కానీ చాలామంది ఇక అప్పటి నుంచి చూడు బిడ్డ నేను వచ్చేసా, ఇప్పుడు గవర్నమెంట్ నాకు సర్కారు వాడు నాకు జీతం ఇవ్వాలా, నన్ను జీవితంతో పోషించాలా, ఎవడన్నా వచ్చి నన్ను ప్రశ్నిస్తే ఎవరితో మాట్లాడు తెలుసా, మీరు ఎవరినైనా చూడండి, మొట్టమొదటి వచ్చేది ఎవరితో మాట్లాడు తెలుసా, అరే నిన్ను పోషిస్తున్నానరా, నేను నా పన్నుడు డబ్బుతో నీకు జీతం వస్తుంది, నాకు పని చేయడం కోసం నిన్ను పెట్టారు. ఆ స్పృహ లేదు, ఎందుకంటే నిజాంది అలవాటు, ఆచరిక సంస్కృతి, లేకపోతే కలూనీల సంస్కృతి, వలస పాలన అలవాటు. దానివల్ల వీళ్ళు బాధ్యత ఇచ్చేదానికన్నా ఇచ్చారన్న దానికన్నా కూడా ఏదో పదవిలో కూర్చున్నామన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. అసలు నేను ప్రజల సేవలు అందించడం కోసం ఉన్నా అన్న భావం లేదు, పెత్తనం చేయడం కోసం ఉన్నా బిడ్డ. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా, ఈ సంస్కృతి. కాబట్టి నేను యువతని మనసారా కోరుతున్నా, ఉపాధి వచ్చేది మీ నైపుణ్యం నుంచి, మీ వల్ల వచ్చే సంపద నుంచి. సంపద అంటే సమాజానికి కావలసిన వస్తువులు సేవలు, సంపద అంటే డబ్బు కాదు, నోట్లు ముద్దేస్తే వచ్చేది కాదు డబ్బు, డబ్బు కేవలం ఎక్స్చేంజ్ మీడియం అంతే. సంపద అంటే రామ్ మిర్యాల అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు, సంగీతాన్ని సృష్టిస్తున్నారు, జనానికి అందిస్తున్నారు, అది సంపద. గొప్ప విద్య అందిస్తున్నారు, అది సంపద. మంచి ఆరోగ్యం అందిస్తున్నారు, అది సంపద. మంచి చొక్కా తయారు చేశారు, అది సంపద. మంచి కళ్ళజోడు తయారు చేశారు, పనికి వస్తుంది, ఇది సంపద. కానీ మాటలు సంపద కాదు, ఉత్పత్తి మనకు పనికి వచ్చేటువంటి, మన అవసరాలు తీర్చేటువంటిది. దాని నుంచి డబ్బు వస్తుంది, దాని నుంచి ఆత్మగౌరవం వస్తుంది. ఆ మధ్య ఒక కుర్రాడు పనే చెప్పాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాను, దళిత కుటుంబం నుంచి వచ్చాడు. నాకెంత సంతోషం వేసిందంటే ఐఎస్పీలో ఎక్కడో ఉంటే వాళ్ళు నాకు కారు పంపించారు. ఇతను ఈ ఏదో స్కీమ్లో ఆయన ప్రభుత్వం నుంచి సరే 3-4 లక్షలు నొక్కేశారు వాళ్ళు, కానీ ఏదో వచ్చింది కుటుంబానికి, డబ్బు వచ్చింది. ఎంత ఎంత ఆనందంగా ఉన్నాడు సార్. అతను రకరకాల పనులు చేశాడు, స్కిల్స్ నేర్చుకున్నాడు. ఒక మెడికల్ దీనిలో డయాగ్నోస్టిక్ కంపెనీలో చేశాట కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ పని తెలుసు, కార్ నడపడం తెలుసు, కార్ మెకానిక్ గారు చేసి ఆ పని తెలుసు. మరొకటి ఇంకోటి చెప్పాడు, నేను ఏదైనా బతు చేసి బతకగలను సార్, ఈ కారు మా బాబాయ్ పేరుతో ఉంది, నా పేరుతో ఉంది, ఈ కారు కూడా ఈఎంఐ అంతా అయిపోతుంది, ఈ కారు మా సొంత అయిపోతుంది, దీనిలో ఆదాయం. ఇది లేదనుకోండి సార్, నేను మెకానిక్గా చేయగలను, అది లేకపోతే ఇదిగో మెడికల్ దానిలో చేయగలను. నాకు ఎంత ఆనందం వేసింది, అది
ఆత్మగౌరవం అంటే ఆత్మవిశ్వాసం అంటే జీవితం పట్ల భయం ఉండదు అసలు, స్వతంత్రంగా బతుకుతాడుతాను. తర్వాత చేసే పని పట్ల తృప్తి ఉంది, చాలా స్కిల్తో చేస్తున్నాను, పనికొచ్చే పని చేస్తున్నాను అని చెప్పి తృప్తి ఉంది, సంతోషం ఉంది. అలా కాకుండా ఈ గులాంగిరి చేస్తే అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్దాంట, నేను ప్రభుత్వంలో పనిచేసిన వాడిని నేను. అవును సార్. కాబట్టి నేను యువతను కోరేది, ప్రభుత్వంలో నిజంగా ప్రజలకి మంచి చేయాలన్న కోరిక ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వంలో కొంత అవకాశం ఉంటుంది, ప్రజల డబ్బుతో ప్రజలకు చేసే అవకాశం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయండి, కానీ ఒక దశవర్ష ప్రణాళిక చేయబోకండి, పంచవర్ష ప్రణాళిక చేయబోకండి, అదొక్కటే జీవితం అనుకోబోకండి. దానిలో నెగ్గితే గొప్ప అనుకోబోకండి, నెగ్గకపోతే తక్కువ అనుకోబోకండి. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరం. ప్రాక్టికల్గా ఉండండి, వేరే ఆప్షన్స్ పెట్టుకోండి, అది జీవితం అనుకోబోకండి. అక్కడ వస్తే పొంగిపోబోకండి, ఆ ఉద్యోగాల కోసం జీవితాన్ని నరకం చేసుకోబోకండి. ఏ పార్టీ చెప్పినా, మీకు తల్లకిందులుగా తపస్సు చేసిన ఆ 100 మందికే ఉన్నాయి తప్ప మిగతా 99,999 మందికి లేవు. మార్కెట్లో ప్రజలకు అందించేటువంటి వస్తువులు సేవల వల్లే ఉపాధి ఉన్నది, ఇది నిశ్చయము. ఇది మాట అబద్ధమని ఒక్కడిని చెప్పనండి, గుండెమెచ్చ చేసుకున్నాం. ఇది బాగా అర్థం కావాలి. మీలాంటి వాళ్ళ నుంచి లక్షలాది మంది యువతకు వెళ్ళాలి, లేకపోతే బతుకులు నరకమైపోతాయి. ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ఉద్యోగులు జీతభత్యాలు ఇచ్చి పోషించడం కోసం తప్ప ప్రజల్ని బాగు చేయడం కోసం ఉండదు. సరే, పనితనం ఉంటే చాలు, నేను ప్రజలు గౌరవిస్తారు అంతే తప్ప పదవులు హోదాలు అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలే ఉద్యోగాలు కాదు, మనం కూడా ఆ కల్చర్ రావాలి. ఎవరన్నా పదవుల్లో ఉన్నానని చెప్పంటే మనం పట్టించుకోవడం మానేయాలి. నేను ఒక మాట చెప్తుంటాను, కొంచెం ఇప్పుడే ఇంట్లో ప్లంబర్కు కొంచెం చిన్న పని చెప్పి వచ్చాను నేను. ఏదో ప్రాబ్లం అంటే, ఏదో జిల్లా కలెక్టర్ ఉన్నాడు గొప్పవాడు అనుకుంటాం మనం, ఐఏఎస్ అది ఇది అది అనుకుంటాం. ఎవరైనా సరే, ఏ కుటుంబంలో అయినా సరే, మా ఊళ్ళో కలెక్టర్ గారు లేరండి, నా జీవితం అంతా ఎడారి అయిపోయింది, నాకు బతుకు నాశనం అయిపోయింది. అన్నవాడు ఎవరన్నా ఉన్నాడు అక్కడ? ఆయన ఉన్నాడు, మీకు సంబంధం ఉంది అసలు? లేదు. బాత్రూములు తూములు పూడికి పడి పూడిపోతే ప్లంబర్ లేకపోతే ఒక్కరోజు బతకగలరా మీరు? ఎవరు ముఖ్యం మీకు? ప్లంబర్ ముఖ్యం ఆ పరిస్థితుల్లో. జస్ట్ ఆల్ ప్రాక్టికల్ కామన్ సెన్స్ కావాలా? ఆ ప్లంబర్ లేకపోతే నా పని జరగట్లా. ఆ ప్లంబర్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. నేను కలెక్టర్ని అవమానించట్లేదు, నేను కలెక్టర్గా పనిచేశాను, నేను వాళ్ళని తక్కువ అని అంటలే. కానీ మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి, నాకు ఏది అవసరమో ఏది ముఖ్యమో అది మర్చిపోయి ఏది గొప్ప అని ఒక కృత్రిమైన సృష్టించుకుని మన మనసులను నాశనం చేసుకుంటున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం. ఈ ఒక్కటి గుర్తుంచుకునే కాదు, ఎవరు నీకు ఏది అవసరం నిజంగా, ఎవడో చెప్పింది కాదు, నీకు ఏది అవసరం, నీ బతుకు ఏది అవసరం, అది గుర్తుంచుకుంటే మిగతా అన్నీ సెటిల్ అయిపోతాయి. అంటే ఇది సమాజం పోకడ వల్ల ఇది ఏర్పడుతుంది సార్. జనరల్గా ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగాల పైన ఉండొచ్చు, టీచర్ ఉద్యోగాల పైన, పోలీస్ ఉద్యోగాల మీద ఇలా ఉండేది. తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు కుటుంబాల్లో బాగా పెంచి పోషిస్తూ ఉంటారు సార్ తల్లిదండ్రులు. నువ్వు అందరూ పక్కన ఉన్న వాళ్ళేమో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, యూఎస్ వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రమే ఇంకోటి ఏదో ఆటో లేకపోతే ఇంకోటి ఏదో ఎంచుకుంటానంటే ఎలా కుదురుతుంది అనేది సమాజం ఎక్కువ రుద్దుతూ ఉంటుంది మనుషుల పట్ల. వీళ్ళకి ఏంటంటే స్వతహాగా వాళ్ళకు ఒక ధైర్యంగా, లేకపోతే వాళ్ళకు దే షుడ్ హ్యావ్ గట్స్ టు సే దట్ నో, నేను ఎంచుకున్న రంగం ఇది, నేను ఇది నేను చేద్దాం అనుకుంటున్నానని చెప్పే ధైర్యం ఉండాలని నేను అనుకుంటున్నాను. మీరు అన్నది వాస్తవం. అంటే దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రుల నుంచి భయం, ఒత్తిడి, అది డెఫినెట్గా మనం చాలా దెబ్బకొడుతుంది. ఏ పని చేసినా వద్దు 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 ఏమైపోతాడో అని భయం కొద్ది. పాజిటివ్ ఆస్పెక్ట్ చూడండి, ఈ భయాన్ని కొంచెం వదలగలిగితే పిల్లలంటే ప్రేమ. ఎంత కష్టంలో ఉన్నా సరే పిల్లల కోసం త్యాగం చేసేటువంటి తత్వం మన కుటుంబాల్లో. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. ఆ నెగిటివ్ని తీసేసి ఆ పాజిటివ్ కనుక ఉపయోగించుకుంటే అద్భుతాలు చేయొచ్చు. రెండో పార్ట్ ఏమైందంటే ఎడ్యుకేషన్. మనకి పేరుకి పరీక్షలు, పాసులు, మార్కులు, ర్యాంకులే తప్ప పనికొచ్చే విద్య, ఆలోచింపజేసే విద్య, నైపుణ్యం 180 మందికి అందట్లేదు. దాంతో అభద్రత, భయం. ఆ స్కిల్ అందిందనుకోండి, ధైర్యం వస్తుంది. తల్లిదండ్రులకు కూడా క్రమక్రమంగా కొంచెం పర్లేదు రామన్నాడు, పెద్ద మామూలు ఉద్యోగం కంటే దీనిలో బాగానే ఉంటుందని చెప్పిన ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఎకానమీ పెరిగినప్పుడు ఒక పక్కన, రెండో పక్కన స్కిల్ ఉంది, ఇంకో వేరకంగా బతకగలమని నమ్మకం. మా రోజుల్లో అసలు మీలాగా చేయడానికి ఊహించడం కూడా సాధ్యం. మా తల్లిదండ్రులకి ఈ మాట చెప్తే బస్సు షాక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చిండే. అవును సార్, అవును. ఐఏఎస్ కడతానంటేనే వాళ్ళకి అంత అంత పైంది, ఎందుకు ఇదంతా గొడవ, హైగా డాక్టర్ ఉన్నవారని చెప్పి అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కొంత మారింది, ఇంకా మారలా పూర్తిగా, ఇంకో 20 ఏళ్ళకి ఇంకా మారుతుంది. కానీ స్కిల్ లేకపోతే చదువుకుంటే వచ్చి చెత్త కాగితం కాకుండా నిజంగా బుద్ధి వికసించింది, నైపుణ్యం ఉన్నది, బతకగలదు ఈ పిల్ల అన్న నమ్మకం లేకపోతే ఆ పిల్లకే ఉండాలి, చుట్టూ ఉన్న సమాధానం ఉండాలి, లేకపోతే బతుకు నరకం అవుతుంది. కాబట్టి మనం బాగా నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే, పిల్లలకి తెలివితేటలు ఉన్నా కూడా, దేవుడు నమ్మితే దేవుడు లేదా ప్రకృతి మనకు తెలివితేటలను ఇచ్చినా కూడా, తెలివి వికసించే అవకాశం దేశంలో 120 మందికి వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తానమాట, 180 మందికి తెలివితేటలు ఉన్నాయి, కానీ తల్లిదండ్రులు పట్టించుకునే శక్తి లేకపోవడం, తల్లిదండ్రులు చదువులేదు అనుకోండి,
వాళ్ళకి పెద్దగా డబ్బు లేదనుకోండి, ప్రైవేట్ స్కూళ్ళకి పంపించినా కూడా పెద్ద ఎక్కువ ఫీజు పెట్టారనుకోండి, గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తాను అనుకోండి, వాళ్ళల్లో 189 మందికి తెలివితేటలున్న వికసించకుండా పోతున్నారు. దాన్ని బాగు చేయకపోతే అక్కడ పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అవును సార్. ప్రభుత్వ భారతదేశంలో గత 75 ఏళ్లలో భయంకర వైఫల్యం ఏమన్నా ఉందంటే చాలా వైఫల్యాలు ఉన్నాయి, చాలా విజయాలు కూడా ఉన్నాయి. నేను అంతా తిట్టేవాడిని కాదు, చాలా విజయాలు అంటే ఎక్కడో ఒకరు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు బయటకు వచ్చినందుకు మాత్రం అంటే వాళ్ళు కాలేదని కాదు సార్, బట్ ఐ థింక్ వీఆర్ లూజింగ్ ఆన్ లార్జ్ సెగ్మెంట్. 80% మందిని మనం కోల్పోతున్నాం. మీరు కరెంట్ పదం వాడారు, కోల్పోతున్నాం, వాళ్ళ జన్యు సంపద కోల్పోతున్నాం. ప్రకృతి శక్తినిచ్చింది, దేవుడు ఆ శక్తినిచ్చాడు, సమాజం చేస్తున్న పాపం వల్ల ఆ శక్తి వికసించకుండా వాళ్ళు వసిపడిపోతున్నారు. దాన్ని మనం గట్టిగా పట్టించుకోవాలి. అందుకని గవర్నమెంట్ని గురించి పాలిటిక్స్ మాట్లాడినప్పుడు కూడా ఇందాక మీ పాట నేను ఒకటి చూశాను ఎలక్షన్ల గురించి, అద్భుతంగా చెప్పారు దానిలో. అరే వాడు ఇచ్చేటువంటి సారాయ లేకపోతే అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్పి మన డబ్బుతో వాడేది దానకనులాగా ఉండి మన బేవకూపులు చేసే పద్ధత, లేకపోతే నా కులము నా పార్టీ నా జెండా అని చెప్పి మనందరిని నిర్వహణ చేసే పద్ధత అది కాకుండా, నువ్వు ఉమ్మడి సేవల కోసం ఉన్నావు, ఎందుకు చదువు అందట్లేదు పిల్లలు అంటే పుట్టిన పుట్టుక వల్ల పుట్టిన కులం వల్ల వాడి బతుకు నరకం కావాల్సింది. ఇంకా ప్రభుత్వం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, చట్టం ఎందుకు తగలక్కన, ఈ పనులు గడ్డం ఎందుకు, ఈ ప్రశ్న మన నుంచి రావాలి. ఎప్పుడైతే ఈ నమ్మకం పోయిందో ఫ్రీగా ఇస్తాడని చూస్తున్నా, వాడు కూడా నేను ఫ్రీగా ఇచ్చేస్తా, వాడు బాబుగాడి సొమ్ములాగా. ఏ ముఖ్యమంత్రి బాబుగాడి సొమ్ము కాదు, ఏ ప్రధానమంత్రి బాబుగాడి సొమ్ము కాదు, ఇది మన సొమ్ము. కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను అర్థం కావాలని చెప్పిన కోపంతో కాదు, కసితో కాదు, కానీ ఖచ్చితంగా వీళ్ళంతా కూడా నేను ఇస్తున్నాడు అన్న వరం, తాత వరం నువ్వుడువే, నీ బాబుగాడి సొమ్ము అయితే నువ్వు వరం ఇచ్చేది నాకు, నేను డబ్బులు ఇచ్చి నిన్ను పోషిస్తుంటే నువ్వు నడిచే నువ్వు తిరిగే కారణం అది. ఎంతవరకు అధికారం ఉంది సార్ వాళ్ళకి పేర్లు వేసుకోవడానికి, ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు వేసుకునేవాడు అనేది ఎంత తప్పు. ఏమైందంటే అసలు అధికారం పక్కన పెట్టండి, ఇంగిత జ్ఞానము విజ్ఞత సంస్కారం అంటే ఆ పని చేయకూడదు. రెండోది, సుప్రీంకోర్టు ఉదాహరణకు ఒక ఆదేశం ఇచ్చింది, నాయకుల ఫోటోలతో మీరు ప్రకటనలు చేయకూడదు అని చెప్పాను. ఎందుకంటే ప్రజల డబ్బుతో ప్రజల కోసం చేస్తుంటే అని చెప్పని వాడు మినహాయింపించారు. వాళ్ళు కూడా కోర్టులు కూడా చూడండి తమాషా ఏంటో, మనకి ప్రధానమంత్రి గారు పేరు వేసుకోవచ్చు, బొమ్మ వేయచ్చు, మా బొమ్మ వేయచ్చు అన్నాడు మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నీకెందుకు నీ బొమ్మ ఎందుకు వేయాలి అంటే, మనం ప్రతివాడు కూడా ఆత్మాశ్రయవాదం, తన వరకు వచ్చేసరికి నాకు మినహాయింపు కావాలని కోరతాడు. దాంతో ఏమిటంటే ఇది పెద్ద నడవల, కారుకి ఫోన్ లైట్ కావాలా, నేను పదవులో ఉండగా నేను జిల్లా కలెక్టర్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అయితే వేరే ఉద్యోగంలో వెళ్ళగానే మొట్టమొదటి నాకు నా డ్రైవర్కి పోట్లాట, ఆ లైట్ తీసేమో నేను అంటాను, మా డ్రైవర్ తీసేసి అట్లా సార్ అంటాడు మా డ్రైవర్. నేను రాజ్భవన్లో కొంతకాలం గవర్నర్ కార్యదర్శిగా పనిచేశాను, వెళ్ళగానే మొట్టమొదటి గవర్నర్ గారి కార్యదర్శి మిగతా ఇంటికి కూడా మీకు గవర్నర్ గారికి ఎంబలం ఉంటుంది, నంబర్ ఉండదు, అంటే రాజ్యాంగ అధినేత కాబట్టి వాళ్ళు నంబర్ కాదు, ఒక ఒక పాత సాంప్రదాయం అది. నేను గవర్నర్ గారి దగ్గర మిగతా తీసి పారేశాను. లేకపోతే ఏం చేస్తున్నారు, ఇది పెట్టుకుని కూరగాయలు కొనేవాడు కూరగాయల షాప్కి వెళ్ళి ఇక్కడ కూరగాయలు కొంటాడు, మరి వాడు ఇంకో పని చేస్తాడు, అందరు నా మీద గొడవ, ఏ సార్ ఇది తీసేస్తే ఎట్లా మనకి అని చెప్పాను. అంటే మనకు ఒక ఆడంబరము అహంకారము, నేను గొప్పవాడిని చూపెట్టుకోవాలని తపన, ఆత్మన్యూనత వల్ల వచ్చేది గొడవలు ఇవన్నీ కూడాను. మీకు ఆ హోదా అవసరం లేకపోయినా మీ డ్రైవర్ కావాలి సార్, అంటే దాని నుంచి మనం బయటపడాలి, బయటపడాలి, మనం దాన్ని నిరసించాలి. ఈ విఐపి కల్చర్ కానీ, ఇప్పుడు మనం దూరం వెళుతుంటే మీరు కానీ నేను కానీ ఎన్నిసార్లు దుమ్ము రేపుకుంటూ వాడు అది కాన్వాయ్లో వచ్చేసి మనందరినీ ట్రాఫిక్ అరగంట సేపు ఆపేసి వెళ్తుంటే మనకంత ఒళ్ళు మండింది, వీడు చేసే పనే లేదు, మన డబ్బులంతా దోచుకుంటున్నాడు, అధికారం చలాయిస్తున్నాడు, మమ్మల్ని ఇంత అసౌకర్యం చేస్తాను అనుకుంటున్నాం కదా మనం. కాబట్టి మనం ఇది ఇది హింస అక్కర్లా, గందరగోళం అక్కర్లా, ఇది మన భావం వ్యక్తం కావాలి. మీరు కూడా మనుషులే, గౌరవిస్తాం, మీరు మా కోసం ఉమ్మడి సేవల కోసం మీరు అక్కడ ఉన్నారు, మిమ్మల్ని అవమానించాం, కానీ మిమ్మల్ని నెత్తిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు రాజులు కాదు, మేము బాంచని కాలుమొత్త వాళ్ళం కాదు, మేము ప్రచురణం కాదు, ఇది మన నుంచి ఈ వాయిస్ యువత నుంచి ప్రస్ఫుటంగా రావాలి, పాజిటివ్గా రావాలి, నాన్ వైలెంట్గా హింస లేకుండా రావాలి. లేకపోతే అసలు ఎమ్మెల్యే పదవికి ప్రపంచంలో ఎక్కడన్నా ఇంత పిచ్చి ఉంటుందా, ఎమ్మెల్యేని అవమానించాలని మాట్లాడలేను. ఎమ్మెల్యేకి చట్టంలో లేని అధికారం మనం కట్టబెట్టకపోతే ఇన్ఫార్మల్గా ఎమ్మెల్యే పదవులు అక్కడ అసెంబ్లీలోకి వచ్చిన చేతులు తర్వాత ఇంకో పని లేదు, మాట్లాడడానికి కూడా అవకాశం లేదు ఎమ్మెల్యేకి. మాట్లాడకపోయినా పర్లేదు సార్, తిట్టుకోవద్దు సార్ అసెంబ్లీలోకి వెళ్ళి, దానికి 30-40 కోట్లు చూడడానికి అసహ్యంగా అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు గౌరవంగా మాట్లాడుకోవాల్సిన సభ్యులు, అంటే గౌరవం మనం గౌరవంగా ఎన్నుకున్న మనకన్నా ఉన్నతంగా ఉంటారని కోరుకునే మనుషులు, వాళ్ళ పదజాలం కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు మనకు విన్నప్పుడు మనకు సిగ్గుగా అనిపిస్తుంది. అబ్సల్యూట్, మనకన్నా
తక్కువగా మాట్లాడుతున్నారా వీళ్ళు, మనం ఎన్నుకున్నాం. రెండు, ఒకటి ఏమీ లేని పదవికి ఇంత ఆడంబరం ఏమిటి, ఇంత ఖర్చు ఏంటి, 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే పదవి కావాలని కోరుకుంటున్నారు. అదే అక్కడ ఉంటే పెత్తనంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. పాపం కొన్ని గ్రామాల్లో సర్పంచులు కూడా అక్కడ తిన్నానికి కూడా డబ్బులు ఉండవు, కావాలన్నా కూడా 10-15 లక్షలు ఖర్చు పెడతారు. కర్ణాటకలో ఆ మధ్యన ఊళ్ళో ఒక సర్పంచ్ గారికి ఇంట్లో సమస్య వచ్చి 1 లక్ష రూపాయలు కావాలి సార్ అని వచ్చాడు. సరేనా, మరి మొన్న ఎలక్షన్లో ఎన్నికైనారు కదా మీరు సర్పంచ్ గారు, ఎంత ఖర్చు పెట్టారు? మారుమూల గ్రామం, డబ్బులు ఏం లేవు అక్కడ తిన్నానికి కూడాను. 10 లక్షలు ఖర్చు పెట్టాను సార్. పిల్లలు సెటిల్ కాలేదు కదా, 1 లక్ష రూపాయలు కావాలంటే కష్టపడుతున్నారు, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు? నన్ను ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఉన్మాదం ఆవహించింది. దానికి కారణం మనం కూడా వాళ్ళని నెత్తిన పెట్టుకుని చాలా గొప్ప అనుకుంటున్నాం మనం, ఆ భ్రమ నుంచి బయటపడాలి. రెండోది వచ్చాక ఏం చేస్తున్నారంటే మీరు చెప్పింది, బండబూతులు తిట్టడం, శిలాఫలక మీద పేరుందా లేదా, నా కారు ముందు బాణిచ్చారా లేదా, నాకు సల్యూట్ కొట్టాడా లేదా, తప్పితే ప్రజలకు ఏం జరిగింది, ప్రజలు ఉమ్మడి సేవల కోసం ఉన్నాము, ఎలా చేయాలా, విధానాలు ఏమిటి, చట్టాలు ఏమిటి, ఒక్క ఆలోచన లేకుండా చేశాము. కాబట్టి ఈ వికృతం నుంచి బయటపడాలంటే వాళ్ళని తిరిగి ప్రయోజనం లేదు. మన బంగారం మంచిదైతే వాళ్ళు దారికి వస్తారు. మనం ముందు కొంతైనా, కనీసం యువత అయినా సరే, అందరి ప్రజలకి అర్థం కాదు. ఎందుకంటే పెద్ద చదువు లేనటువంటి సమాజం, పూర్వకాలం నుంచి కొంత ఒదిగొద్దుగా ఉన్న సమాజం, కనీసం యువత అన్నా కూడా ఆలోచించడం మొదలెడితే కొంతైనా సరే ఖచ్చితంగా వ్యవస్థ మారుతుంది సార్. గొంతు విప్పాలంటారు యువత అంతా కూడా సార్. ముందు ఆలోచించండి, ఇది విప్పే ముందు అసలు ముందు ఇక్కడ పెట్టండి, బుర్రలోకి వెళ్ళనివ్వండి. ముందు మనం ఎందుకు సార్, ఎందుకు వై ఆర్ వి ట్యూన్డ్ లైక్ దాట్? ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మన ముందే మనకంతా తెలుసు, అసలు మన ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు చేయాల్సింది, మనకు చేరిపోయినప్పుడు అడగడానికి కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా అన్యాయం చేసినప్పుడు క్వశ్చన్ చేయడానికి ఎందుకు భయపడుతున్నది యువత అంతా కూడా? మంచి ప్రశ్న. మూడున్నాయి. ఒకటి, సాంప్రదాయంగా అధికారాన్ని గౌరవించే సంస్కృతి, ఒక ఫ్యూడల్ సంస్కృతి నుంచి వచ్చాం మనం. కుటుంబంలో కూడా మీరు చూడండి, దానిలో మంచి ఉంది, చెడు కూడా ఉంది. తల్లిదండ్రులను గౌరవించడం, గురువుని గౌరవించడం వేరు, కానీ భయపడి భయపడి ఉంటాం. మన దేశంలో ఉన్నంతగా తల్లిదండ్రులు కుటుంబాన్ని భయపడిపోయి వాడు మనకు చెప్పే తప్పైనా కూడా దాన్ని దవదాటకుండా ఉండే తత్వం ఇంకెక్కడ ఉండదు. అది మన కల్చర్లో భాగం. రాజకీయంలో, పరిపాలనలో చాలా కాలం బట్టి రాచరికం కానీ, వలస పాలన కానీ, ఆ పెత్తందారి వ్యవస్థ నుంచి వచ్చాం మనం. ఇప్పటికి ప్రజాస్వామ్యం కాగితం మీద ఉన్నా కూడా దాని నుంచి బయటపడాలి. ఒకటి. రెండు, మనకు ముందు అవగాహన లేదు. విషయాల మీద అవగాహన లేకుండా ఊరికే డెమోక్రసీ అంటే ఓట్ అండ్ షౌట్, ఏదో ఓటేస్తాం, ఎవడో అవుతాడు, వాడు నాయకుడు అయిపోయాడు, రాజు అయిపోయాడు, తర్వాత అరుస్తాం, నిరసన చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, ఏడావది తప్పితే ఏమిటి, ఎందుకు అని ఆలోచించే శక్తి లేనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసాం, కేంద్రీకృతం చేసి. మూడు, విద్య చెత్త విద్య, మనకు జ్ఞానాన్ని పెంచే విద్య కాదు. ఈ మూడు కాంబినేషన్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు ఇక దాసోహం అనే సంస్కృతి పెరిగిపోతుంది. లేదంటే కోపం వచ్చి తిరగబడడం వస్తుంది, మరి అది ఇది అయిపోతే వైలెన్స్ వచ్చేస్తుంది. అంతే తప్ప రేషనల్గా ప్రజాస్వామ్యంలో మనం ప్రభువులం. అంబేద్కర్ గారు అందుకే అన్నాడు, ఆయన రాజ్యాంగం వచ్చినప్పుడు రాజ్యాంగం రాస్తే చాలు అయ్యా, పెద్దమ్మలు వస్తే రాజ్యాంగాన్ని నాశనం చేయొచ్చు. ఒకసారి రాజ్యాంగం వచ్చాక అక్కడ వాళ్ళు విజ్ఞుల్ని మనం ఎన్నుకోవాలి, విజ్ఞులు వచ్చి విజ్ఞత కల్పన చేయాలి. రెండు, మనం కూడా పాత పద్ధతులు మానేయాలి. వలస పాలన కాలంలో మనది రాజ్యం కాదన్నట్టుగా మనం రకరకాల నిరసన చేసాం, రస్తారోకలు చేసాం, అరిచాం, గందరగోళం చేసాం. ఈవేళ ఓటు నీది, పన్ను డబ్బు నీది, వాక్ స్వాతంత్రం నీది. కాబట్టి నువ్వు బాధ్యత గల పౌరుడికి నిరసన తెలియజేయాలని చెప్పన్నాం. మనం ఆ పని చేస్తున్నావా? ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల చూడండి, రైతులకు కష్టం ఉందన్నది 100 రూపాయలు వాస్తాం భారతదేశం మొత్తంలో. వాళ్ళు చేసే పద్ధతి ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకమైనది. నేను రైతుల పక్షపాతిని, జీవితంత రైతుల కోసం పనిచేస్తున్నాను. కానీ రైతులకు కోపం వచ్చిందని చెప్పాను, రాస్తా రోకో చేస్తాను, నేను రైళ్ళు అడ్డుకుంటాను, ఇది పద్ధతి కానే కాదు. రెండు, వాళ్ళ డిమాండ్లన్నీ కూడా చాలా పొరపాటైన డిమాండ్లు, సమస్య నిజమైనది. అదే సమాజంలో ప్రజలు కొనటువంటి వస్తువు, డిమాండ్ లేని వస్తువు నేను ఉత్పత్తి చేస్తాను, నువ్వు రేటుకి ప్రజల డబ్బుతో కొనేసేయి, కొనేం చేస్తాడు, నెత్తి తీసుకుంటాడు ప్రధానమంత్రి? ఎవరి డబ్బు, డబ్బు ఎక్కడుంది సార్? ఈ విషయంలో చాలామంది కూడా సెంటిమెంటల్గా మూవ్ అయిపోతారు సార్. ఇప్పుడు రైతులు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు అనేసరికి యంగ్స్టర్స్ కూడా అందరూ కూడా రైతులకే సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారే తప్ప వాళ్ళకున్న సమస్యలు ఏంటి, లేకపోతే వాళ్ళకి పరిష్కారం ఏ విధంగా కల్పించవచ్చు అనేది చాలామందికి అవగాహన లేకుండా కూడా. పర్ఫెక్ట్ క్వశ్చన్. రైతులకి సపోర్ట్ చేయడం వేరు, రైతుల నిరర్థకమైన డిమాండ్లు సపోర్ట్ చేయడం వేరు, రెండు తేడా ఉంది. వ్యవసాయ రంగం బాగుపడాలా, రైతులు బాగుపడాలని కోరుకోవడం వాడు ఉండడు. కానీ ఇది ఎప్పుడు ఎలా బాగుపడతారు? మంచి రేటు వచ్చే ఏర్పాటు జరిగితే, దానికి తగ్గటువంటి విధానాలు ఉన్నట్టయితే, రైతుకి ఆదాయం పెరిగే ఏర్పాట్లు జరిగినట్టయితే, రేటు పడిపోతే పడిపోకుండా ఉండడానికి
ఇతర ఏర్పాట్లు చేస్తే. అంతే తప్ప ప్రభుత్వం వచ్చి నీకు డబ్బు ఇచ్చి పోషించడం సాధ్యం కాదు. ఏ మనిషి ఎవరిని పోషించలేడు. ప్రభుత్వం అంటే ఎవరు, మన పనులు డబ్బు. ఉదాహరణకి రెండు మూడు ఉదాహరణలు చెప్తాను నేను. 2011లో మనకి అప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో దక్షిణ కోస్తా ఆంధ్రలో కానీ కొంతమంది రాయలసీమలో కానీ బీపీటీ ధాన్యం ధర బాగా పడిపోయింది మన రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 750 రూపాయలు అయింది ఆ రోజు బస్తాకి. పక్క రాష్ట్రంలో 1200 రూపాయలు ఉంది. అప్పుడు నేను రైతులందరినీ సంఘటితపరిచి, ఎందుకని 1200 రూపాయలు అక్కడ ఇక్కడ 750 ఉంది, ఇక్కడి నుంచి అక్కడికి పోయి అమ్ముకోవడానికి రాకుండా నిషేధించారు. అమ్ముకుంటే 1200 మనకు వస్తుంది కదా. నేను అప్పుడు పాదయాత్ర చేసి కొన్ని వేల మందిని కలిసి చేతులు సంఖ్యలు వేసుకున్నా జనానికి అర్థం కావడం కోసం, మనకు సంఖ్యలు వేశారని చెప్పని. కర్నూలు నుంచి కర్ణాటకకి, ఇక్కడ నిజామాబాద్ నుంచి మహారాష్ట్రలో నాందేడికి నేను పాదయాత్రలు చేసి పక్క రాష్ట్రాల్లో రైతు సంఘాలతో మాట్లాడి వాళ్ళకి అమ్మాను. నన్ను దమ్ముంటే అరెస్ట్ చేయండి అని గవర్నమెంట్కి నేను ఛాలెంజ్ చేశాను. అరెస్ట్ చేసే సాహసం చేయాలి. ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో అమ్మామో, ఈ ఆంక్షలను ఉల్లంఘించామో, 10 రోజుల్లో రైతులంతా భయం పోయి అమ్మటం మొదలెట్టారు. రేటు 1200 అయిపోయింది. మీరు గవర్నమెంట్ని కొనమంటే జరిగేది కాదు అది. గవర్నమెంట్ ఎక్కడి నుంచి కొంటుంది? ఖజానా డబ్బుల నుంచి కొనాలా? ఎక్కడి నుంచి కొంటాడు గవర్నమెంట్? మార్కెట్లో మీ వస్తువుకి గిరాకీ ఉంటే ధర వస్తుంది, కానీ గవర్నమెంట్ బలవంతంగా కొని ఏం చేసుకుంటాడు? అవును సార్, నేను ఏం పండిస్తే అదే కొనాలి గవర్నమెంట్ అన్న ఒక పద్ధతి. మరి రైతులకి బాధ ఉన్నదన్న వస్తాం, కానీ పరిష్కారాలు చెప్తేనే చాలా తప్ప. అందుకనే తెలంగాణలో ఎవరు రైతులు కోరట్లేదే, ఆంధ్రాలో కోరట్లేదే, కర్ణాటకలో కోరట్లేదే, ఉత్తర భారతంలో ఒక ప్రాంతం మాత్రమే, ఒక పంజాబ్ లేదు, అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఆనాడు ఇతర దేశాల్లో రేటు బాగుంది మన బియ్యానికి, మన దేశంలో కొంచెం తక్కువ ఉన్నది. కానీ ఎగుమతి నిషేధించారు మన ప్రభుత్వం వాళ్ళు. మళ్ళీ నేను పోరాడి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎగుమతి నిషేధాన్ని తొలగించాను. 2011 ఏప్రిల్ 22 ఆయన కలిశాను. ఆ తర్వాత నిషేధం తొలగిపోయింది. ఓకే, దాంతో తెలుగునాటి నుంచే అత్యధికంగా రైస్ ఎక్స్పోర్ట్ అయింది. ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అయింది. కాబట్టి ఏ పద్ధతుల వల్ల నాకు ఆదాయం పెరుగుతుంది? ఉదాహరణకి పామ్ ఆయిల్ మనకి ఇంపోర్ట్ చేస్తుంటే డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా ఉంది. వాళ్ళు తక్కువ ధరకు ఉత్పత్తి చేయగలరు, మనకి ధర ఎక్కువ, మనకి వాళ్ళలాగా అంత తక్కువ ధరకు ఉత్పత్తి చేయలేము. నేను ఇంపోర్ట్ డ్యూటీ పెట్టండి, మనం రైతులు నష్టం కాకుండా అని చెప్పి నేను 7 ఏళ్ళు పోరాడితే 2017లో చివరికి ఇంపోర్ట్ డ్యూటీ పెట్టారు. దాంతో రేటు నిలబడింది. 2 ఏళ్ల క్రితం యుక్రెయిన్ యుద్ధం వచ్చేదాకా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి 23 రూపాయలు, మీరు కాకినాడ నుంచి వచ్చారు కదా, కాకినాడ ప్రాంతంలో 23 రూపాయలు ఒక కేజీ ఆయిల్ పాంది. యుక్రెయిన్ వాళ్ళ పేరుతో మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ తీసి తారేశారు, 13 రూపాయలకు పడిపోయింది. కాబట్టి ఏ విధానం వల్ల రేటు నిలబడుతుంది అలా ఆలోచించాలి. కానీ నాకు కష్టం ఉంది, నువ్వు కొనేసాయి, డబ్బులు ఇచ్చాయి. ఎవరి డబ్బులు? మన్నుల డబ్బులు. దాని నుంచి ఏం కావాలా? మీకు రోడ్లు కావాలా, విద్యుత్తు కావాలా, మంచినీళ్ళు కావాలా, వరద నీటిపారుదల కావాలా, మురుగునీటిపారుదల కావాలా, ట్రాఫిక్ మెయింటెనెన్స్ కావాలా, రూల్ ఆఫ్ లా కావాలా, పిల్లల చదువులు కావాలా, కుటుంబానికి ఆరోగ్యం కావాలా, ఆర్థిక వ్యవస్థ పెరగాల. అంతేగాని లేని డబ్బులు తీసుకొచ్చి కొను అని చెప్పంటే జరిగేది కాదు. అసాధ్యము, నిర్హేతుకము, ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచనలు. కాబట్టి రైతులకి నాకు మనందరికీ మద్దతు ఉండాలి, కానీ మూర్ఖపు ఆలోచనలకి మద్దతు ఉండకూడదు. చాలా దీనికి రెండు చాలా తేడా ఉంది. ఈ మాట చెప్పే సాహసం చాలా కొద్దిమంది చేస్తారు. మనం చెప్పకపోతే మనకి ఆరుద్రి గారు కోనలం పదాల్లో మాట అంటాడు, నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగును కీడు. మనకు తెలిసి కూడా అబద్ధం, మీకు బ్యాక్లాష్ వస్తుందని తెలిసి కూడా మీరు చాలా విషయాలు, మీరు అది పెన్షన్ విషయం కావచ్చు, లేకపోతే ఇలాంటి ఫార్మర్స్ పాలసీస్ కావచ్చు, యూ స్పోక్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్, చాలా ధైర్యంగా మాట్లాడారు సార్ మీరు ఈ విషయాలన్నీ. ఒక దంపుడు మాట్లాడితే నోరు మూసుకు కూర్చుంటే మెరుగు. మనకి సోక్రటీస్ని ఒక ఆయన శిష్యుడిగా అట్ట, సోక్రటీస్ శిష్యులతో ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడు కాదు, లెక్చర్లు ఇచ్చేవాడు కాదు, చర్చల ద్వారా జ్ఞానాన్ని పెంచేవాడు. ఓకే, ఒక శిష్యుడు ఒక 20 ఏళ్ల తర్వాత ఆయనతో లేచి, అయ్యా మీరును ఇతర శిష్యులు ప్రతిరోజు చేసే చర్చలు నేను వింటూ ఉన్నాను, కానీ ఒక్కనాడు కూడా నేను నోరు వెప్పలేదు. ఆ నోరు వెప్పకుండా ఉంటే మంచిదా చెడ్డదా అని అడిగాట. సోక్రటీస్ గొప్ప మాట చెప్పాడు 2500 సంవత్సరాల క్రితం, ఆయన 5th century BC, ఆయన 4th 5th century BC. ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు, నువ్వు గనక మూర్ఖుడవైనట్టయితే తెలివి గలవాడివి, నువ్వు తెలివి గలవాడైనట్టయితే మూర్ఖుడివి అన్నట్ట. ఏమిటని ఆలోచిస్తే భాష్యం అర్థమైంది. నువ్వు స్వతహాగా కనుక మూర్ఖుడివైతే నీ వల్ల ప్రజలకి ఏమి ఉపయోగం లేకపోతే, నీ ఆలోచనల వల్ల ఏమి లాభం లేకపోతే, నువ్వు నోరు మూసి కూర్చున్నందుకు, నీ అజ్ఞానాన్ని దాచుకున్నందుకు నువ్వు చాలా తెలియగలడు. నువ్వు స్వతహాగా ఆలోచన పరుడు అయినట్టయితే, నీ ఆలోచనలో 10 మందికి మంచి జరిగేటైతే, నీ మంచి ఆలోచనలు దాచుకున్నందుకు నువ్వు మూర్ఖుడేమన్నట్టు. గొప్ప విషయం. కాబట్టి మనం నోరు తెరిస్తే
మంచి ఆలోచన ఉంటే పంచండి, లేకపోతే నోరు మూసుకొచ్చాడు. అంతేగాని ఓకదంపుడు సెంటిమెంట్ కారణంగా నిర్హేతుకంగా మాట్లాడితే ఆ రోజు చప్పట్లు ఉండొచ్చు, సమాజానికి చాలా కీడు జరుగుతుంది. సో నిజాన్ని ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా కూడా నోరు చెప్పాలి. అప్రియమైన సత్యమైనా సరే చెప్పకపోయినట్టయితే సమాజం నాశనం అవుతుంది. ఈ దేశంలో ప్రతిదానికి కూడా ఒక పడికట్టు మాటలు, మనసు మంచిదే కావచ్చు కానీ ఆలోచించరు. మన ప్రజలకు మంచి జరగాలంటే ఏం జరగాలని చెప్పి ఆలోచన లేకుండా కొన్ని స్టాండర్డ్, ఇప్పుడు ఆవును గురించి ఒక కుర్రాన్ని వేస్తారేమని అనుకో, ఆవు తెల్లగా ఉండును, ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును, ఆవు పాలిచ్చును, ఆవు పాలు తల్లి పాల కంటే మేలు, ఇంత తప్ప అంతమీద ఆలోచన ఉండదు. పడికట్టు పదాలు వచ్చేస్తాయి. వ్యవసాయం అని చెప్పనగానే రైతే దేశానికి వెన్నెముక, పల్లెటి సీమలే పట్టుకొమ్మలు, ఇలాంటి మాటలు తప్ప అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలా జీవితాన్ని ఉద్ధరించాలి, ఆ సమస్యలు మనకు రావు, ఆ పరిష్కారాలు రావు సార్. అందుకనే 40-50 ఏళ్ళ నుంచి ఇదే మాటలు మాట్లాడుతున్నాం. రుణాలు మాఫీ చేసేయి, మద్దతునిచ్చేయి, నా ధాన్యం కొనేసేయి, బతుకులు బాగుపడినాయా, ఎన్ని చేసినా బతుకులు అట్లా ఉన్నాయి. అన్ని రోగాలకి డోలో టాబ్లెట్ వేసినట్టే ఇది. కరెక్ట్, జస్ట్ తాత్కాలికంగా జస్ట్ నొప్పులు తగ్గవచ్చు తప్ప సమస్యకి పరిష్కారం కాదు కదా ఇవన్నీ. అబ్సల్యూట్. సరే రా, ఇంకొకటి రెండు సార్. విద్య ఒకటి, ఆరోగ్యం ఒకటి. బేసిక్గా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే ఇన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విప్లవాత్మకంగా మార్పులు అయితే ఏమి రాలేదు సార్ ఇన్ని సంవత్సరాలు. నాకు తెలిసి ఒక 15 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేసిన ఈ ప్రభుత్వాలన్నింటిలో కూడా మనకు గొప్పగా విద్య ఈ లెవెల్లో మారితే బాగుంటుంది అనుకున్న ఎప్పుడైతే అనుకుంటున్నామో, కానీ ఎప్పుడు కూడా అదే మోతాదులో మార్పులు చేస్తున్నారే తప్ప విప్లవాత్మకంగా మార్పులు ఏమి రాలేదు సార్ విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ. ఇప్పుడు రెండు సంక్షోభాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కో రకమైన సంక్షోభం, రెండు ఒకే రకమైన సంక్షోభాలన్నా. విద్యకు పుష్కలంగా ఖర్చు పెడుతున్నాం. చాలామంది తెలిసి తెలియక ఇప్పుడు కూడా 6% జీడిపి ఖర్చు పెట్టాలని పిచ్చి మాటలు మాట్లాడతారు. పిచ్చి మాటలు అవి. సగం మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తే గవర్నమెంట్ 6% ఖర్చు పెట్టడం ఏంటయ్యా, ఇప్పటికే 4.3% ఖర్చు పెడుతుంది. తెలంగాణలో ఒక్కొక్క బిడ్డ మీద గవర్నమెంట్ స్కూళ్ళకి అయ్యే ఖర్చు 80,000 రూపాయలు దాటింది. ఆంధ్రప్రదేశ్లో 90,000 దాటింది. అక్కడ అమ్మఒడిని కూడా పేరు పెట్టారు, విద్య పేరుతో డబ్బులు ఇస్తున్నారు. 90,000 దాటింది. కానీ 180 మందికి ఇందాక మనం అన్నట్టుగా పొట్టకొస్తే అక్షమకు రావట్లేదు. తెలివితేటలు ఉన్నా కూడా పిల్లలు తప్పు కాదు, పిల్లలు చేసుకునే పాపం కాదు. టెక్స్ట్ బుక్లు కాదు సమస్య, సిలబస్ కాదు. నేను ఈ మధ్యనే 3, 4, 5 తరగతుల టెక్స్ట్ బుక్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూశాను నేను. బ్రహ్మాండంగా ఉన్నాయి. నిజంగా చిన్నప్పుడు నాకు అలాంటి పుస్తకాలు ఉంటే నేను చాలా సంతోషించేవాడిని. ఆ రోజు కలర్లెస్గా డ్రైగా ఉండే, చాలా కలర్ఫుల్గా మంచి బొమ్మలు, ఇల్లస్ట్రేషన్స్ అక్కడ బాగా అర్థమయ్యేట్టుగా చాలా చక్కగా ఉన్నాయి. నిజంగా అక్కడ లోపల లేదు. చాలామంది ఏదో అనుకుంటారు విద్యను బాగు చేయడం టెస్ట్ చూస్తున్నారా, వచ్చేది మార్చేస్తాను, ప్లస్ సిలబస్, అవన్నీ కాదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను నిశ్చయంగా చెప్తున్నాను. నా టేబుల్ మీద ఆఫీస్లో ఉన్నాయి. ఇప్పుడు 3వ తరగతి పుస్తకాలు ఉన్నాయి, 5వ తరగతి పుస్తకాలు ఉన్నాయి. సైన్స్ ఉంది, దాని ఏదో రిమైండ్ లేదు అంటారు, లెక్కలు ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడే కొరత లేదు. మనకేం చేస్తున్నామంటే సారం లేని విద్య. విద్య అంటే బట్టి పట్టడమో కాపీ కొట్టడమో చేస్తే బ్రహ్మాండంగా మార్కులు వచ్చే పరీక్షలు పెట్టి మనకు మన కుటుంబాలు మన తల్లిదండ్రులు కోరుకునేది మా పిల్లలు విజయం సాధించాలి. రామన్నా అంటే మా కుర్రాడు ఫస్ట్ రావాలా, అలా కోరిక తప్పలేదు కదా. ర్యాంకులు కావాలా, మార్కులు కావాలా. ఆ ర్యాంకులు మార్కులు వచ్చే తీరు బట్టి పడితేనో కాపీ కొడితేనో వచ్చేస్తున్నాను అనుకోండి, విద్య ఎక్కడ వస్తుంది, ర్యాంకులు వస్తున్నాయి. ఓకే, సపోజింగ్ బట్టి బట్టి కాపీ కొట్టకుండా విషయం అర్థమయ్యి అర్థమైన దాన్ని ఉపయోగించే శక్తిని పరీక్షించారనుకోండి మీరు, అప్పుడు ర్యాంకుల మార్కులు వచ్చినారనుకోండి, ఇదే వ్యవస్థలో ఇదే దేశంలో ఈ పిల్లలు మొత్తం ఆ మోసుకెళ్ళిపోతారు ఏదో రకంగా. కాబట్టి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. విద్యలో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఈ మాటలు కాదు. అందుకనే ఈ ప్రజాస్వామ్య పీఠంలో లోక్సత్తాలో మేము మరి మన తెలుగు వాళ్ళ సంస్థ అమెరికాలో ఉన్నారు, నార్త్ సౌత్ ఫౌండేషన్ చెప్పిన వాళ్ళతో కలిసి దానికి ఎఫ్టీఆర్ కూడా సాయం చేస్తుంది, ఆర్థిక సాయం చేస్తుంది, మిగతా మాట సాయం చేస్తుంది, మిగతా చేస్తుంది. ఈ అసెస్మెంట్ పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చి ఒకవేళ ఎక్కడైనా కొరతలు ఉంటే వాళ్ళకి అర్థం చేసుకోవటంలో దానికి ఏ రకంగా దాన్ని కరెక్ట్ చేయాలో దానికి ఏర్పాట్లు చేస్తే 4-5 ఏళ్లలో ఈ దేశంలో పాఠశాల విద్య బ్రహ్మాండంగా బాగుపడుతుంది. ఆ ప్రయత్నం చేయకుండా ప్రతివాడు వచ్చి విద్యామంత్రిగా వచ్చాయంటే పాపానికి ఏం అర్థం కాదు, మనసులో చేయాలని కోరుకుంటుంది. మొత్తం సిలబస్ మార్చేస్తాను, విద్యా వ్యవస్థను మార్చేస్తాను, ఇంకోటి అంటాడు తప్ప ఆయనకి తెలియదు. ముందు ఆయనకి సమస్య ఉంటే తెలియదు, పరిష్కారం ఎట్లా వస్తుంది? రీసోర్సెస్ అయితే ఉన్నాయి సార్, పుస్తకాలు బాగున్నాయి అంటున్నారు, బ్రహ్మాండ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు చెప్పడానికి, టీచర్లు ఉన్నారు, పద్ధతి ఒకటే. 16 మంది పిల్లలకు ఒక టీచర్, ఎందుకంటే ఏం చేస్తారు మీరు, గర్భుతం ఏం చేస్తారు? స్కూల్ బిల్డింగ్లు కొన్ని కొడతలు ఉన్నా కూడా 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం స్కూల్ బిల్డింగ్లకి, టాయిలెట్లకి, కాంపౌండ్ వాల్స్కి, మరదానికి రకరకాలు చేస్తున్నాం. అవి కాదు సమస్య, అవి ఇంకా ఖర్చు పెట్టదని అంటలా, కానీ పరిష్కారం అక్కడ లేదు.
ఆరోగ్యానికి వేరేది, ఆరోగ్యానికి అసలు డబ్బు ఖర్చు పెట్టట్లా. ఓకే, 1.2% జీడిపిలో ఆరోగ్యానికి ఖర్చు పెడుతుంది. ప్రపంచంలో 7%, 8%, 8%, 6% ఖర్చు పెడతారు ప్రభుత్వం పెట్టే ఖర్చు. అతి తక్కువ ఖర్చు పెట్టే దేశం బహుశా భారతదేశం అంటుంది. కాబట్టి ఖర్చు పెంచాలి, కానీ గుడ్డిగా పెంచితే చాలదు, దాన్ని తెలివిగా పెంచాలి. ఆరోగ్యశ్రీ ఎట్లా చేస్తే ఆ రకంగా ప్రభుత్వం ప్రైవేట్ తేడా లేకుండా పోటీ తీసుకొచ్చి పెంచాలి. చేస్తే కేవలం 0.2% నా లెక్క ప్రకారం ఒక 60-70 వేల కోట్లు కనుక అదనంగా దేశం మొత్తంలో ఖర్చు పెడితే అది నథింగ్. భారతదేశానికి 60-70 వేల కోట్లు నథింగ్, 0.2-0.3% కంటే తక్కువ, విచ్ ఇస్ నథింగ్. అది కనుక సరిగ్గా పెడితే ఇవాళ 5 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి ఏడాది ఆరోగ్యం లేక సంవత్సరం మొదట బీదలు కాని వాళ్ళు సంవత్సరం అయ్యేసరికి బీదలైపోతున్నారు. అవును సార్, ఇంతకంటే భయంకరమైనటువంటి నష్టం. ఇది నేను పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. ఇది అంటే బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైతే వాళ్ళు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం సార్, ఒకటి రెండు కారణాలు ఉంటాయి. అది చదువు కావచ్చు, పిల్లల చదువు కోసం అప్పులు చేసి పెడతారు కొన్ని సందర్భాల్లో, లేదంటే ఆరోగ్యం చెడిపోయి అనుకోకుండా ఇన్సూరెన్స్ లేకనే ఏం లేకనో వాళ్ళ మిడిల్ లో మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ఆ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం తెలియదు. అప్పుడు అప్పు చేయాల్సి వస్తే కనుక వాళ్ళ జీవితాంతం తీర్చలేని అప్పులు అయిపోతాయి సార్. అవి అప్పులు పాల్గొవడానికి 100% పెద్ద ఖర్చులు అక్కడ మనకి దేశంలో ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు, పరిమితంగా ఉన్నాయి. అంచేత గొంతెమ్మ కోట్లు 10 లక్షల కోట్లు పెట్టు అని చెప్పంటే మన పిచ్చి మాటలు తప్ప ఉపయోగం లేదు. అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఫలితాలు అట్లా తీసుకురావాలి. అలా చేస్తే విద్యా ఆరోగ్యాన్ని బాగు చేయడానికి భారతదేశంలో ఉన్న అవకాశాలు తక్కువ ఖర్చుతో ఇంకెక్కడా లేవు. బుద్ధి లేక, మనసు పెట్టక, పదవులను ఆడంబరంగా చేసుకుని డ్రామాలు ఆడుతూ ప్రజల పట్ల నిజమైన మమకారం లేక తూతు మంత్రంగా ముక్కుబడిగా కానిస్తున్నాం. అంత తప్ప పరిష్కారం లేక కాదు. ఇవాళ నాకు వ్యక్తిగతంగా నాకు కానీ ప్రజాస్వామ్య పెట్టిన సంస్థకు కానీ మనందరికి కానీ మౌలికమైన అంశాలు ఈ రెంటిని పెద్ద ఖర్చు లేకుండా బాగు చేయడం నెంబర్ వన్ ఎజెండాగా రాజకీయంలో తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు ఇస్తుంది, అది పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మిగతా విషయాలు సార్, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అసాధ్యం అనేది మీరు చాలా 10-10 సార్లు చెప్పారు ఈ విషయం. అవును, అది అది నిజంగా అది వాళ్ళు ఇప్పుడు అసాధ్యం అంటున్నారు. ముందు అనుకుండా ప్రభుత్వంలోకి వచ్చాక ఖాళీ ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, 50% అప్పులు అయిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు ఇప్పుడు అంటున్నారు. ఆ మాట తెలియదా ముందు మీకు? అదే అంటున్నా సార్, ఇప్పుడు వాళ్ళకి తెలిసిండి హామీలు ఎలా ఇచ్చారు ఇవి అంటే, ప్రజల్ని ఎంత అలా మభ్య పెడుతున్నట్టు, వీళ్ళు ప్రజలు ఎలా మభ్యపోతున్నట్టు వీళ్ళకి తెలిసే విషయం. ఖజానాలో ఎంత ఉంటుంది, ఈ సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలు మనం ఎంత చేయగలం అనే విషయం ఈ రాజకీయ నాయకులందరికీ తెలిసి కూడా అబద్ధాలు చెప్పి ఎందుకు ఇచ్చారు ఈ హామీలు ఇవి? దీనిలో 2 ఉన్నాయి. సంక్షేమం అనేది ఎంతో కొంత లేకుండా రాజకీయం సాధ్యం కాదు ఇవాళ పరిస్థితుల్లో, అందులో మనలాంటి భేద దేశంలో. కానీ కొన్ని పార్టీలు ఇప్పటికి కూడా మనం ఏమాటకమాట చెప్పుకోవాలి, సంక్షేమానికి అభివృద్ధి కొంత బ్యాలెన్స్ ప్రయత్నం చేస్తున్నారు, కొందరు వదిలేశారు భయంతో. మా పార్టీ నాశనం అయిపోతుందేమో, ఎన్నికల్లో నెగ్గవేమో అనే భయంతో తర్వాత చూసుకుందాం, దేశం ఎవరిన తర్వాత చూసుకుందాం, నాకు అనవసరం, ముందు ఎట్లా కొట్ల పదవుల్లోకి రావాలని చెప్పారు, దానిలో పడిపోయారు. ఇది చాలా ప్రమాదకరమైనది. 2వది, రాజకీయ పార్టీలకు కానీ నాయకత్వానికి కానీ ఓ పక్కన ప్రజలను ఆకట్టుకోవాలి, ఓట్లు కావాలి. కానీ ఆకట్టుకునే తీరు వాళ్ళ జీవితాలను బాగు చేసే తీరులో ఉండాలి. దానికి బోల్డంత అధ్యయనము, మనసు, అధికారం కంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ఉండే భావన కావాలి. అధ్యయనం లేక, మనస్సు లేక, ప్రజల శ్రేయస్సు కంటే అధికారం ముఖ్యం అనుకున్నప్పుడు మీకు అసలు ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేట్టుగా ముందు అసలు ఇన్నోవేటివ్గా తయారు చేసి ముందుకు ఎజెండా కావాలి కదా. ఆ తయారు చేసిన దాన్ని ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పగలం, అది నిజమే. నాయకత్వానికి గొప్ప నాయకత్వం ఏంటి? ఎందుకని మనం అబ్రహాం లింకన్ గొప్ప నాయకుడు అంటున్నాం? వాళ్ళేమి 10 అడుగులు పొడుగుతోనూ కొమ్ములతో రాలా. వాళ్ళు చాలా కీలకమైన అంశాలని గుర్తించి ఇన్నోవేట్ చేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో దాన్ని ప్రజలకు పంపించి ప్రజల మద్దతు దానికి సంపాదించి మార్పును సాధించగలిగారు. గొప్ప నాయకత్వానికి చేతులు నిలిచే వాళ్ళకి చరిత్రహీనులకి తేడాది. పదవుల్లో చాలామంది ఉన్నారు, పదవిలో ఉన్నవాడంతా గొప్పవాడైతే ఈడీ అమ్మిన 13 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, వాడు చాలా గొప్పవాడు కావాలా? పదవుల్లో ఎంతకాలం ఉన్నాను బట్టి అధికారం గుర్తింపు రాదు చరిత్రలో. చరిత్రలో 20 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా చరిత్రహీనులు అయిపోతారు, 3-4 అధికారం రాకుండా కూడా చరిత్రలో చారిత్రక పురుషులు అవుతారు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏమిటంటే ప్రజలకు ఏం కావాలి, సమాజానికి ఏం కావాలో అర్థం చేసుకుని
దాన్ని ఓడిపోయిన రీతిలో తీర్చిదిద్ది సామాన్య ప్రజలకు అర్థమయ్యేట్టు చేసుకుని వాళ్ళ మద్దతు సంపాదించి సాధించేవాళ్ళు నీ గొప్ప నాయకులు. ఆ నాయకత్వం చచ్చిపోయింది. పదవుల వల్ల వచ్చేటువంటి పరపతే తప్ప నిజమైన నాయకత్వం లేని రాజకీయాన్ని మనం తయారు చేసుకుంటున్నాం చాలా మేరకు. నూటి నూరుపాళ్ళు అంటారు, ఇప్పుడు కూడా సమర్థులు కొంతమంది ఉన్నారు. ఆ సామర్థ్యం పోగానే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇక ఇవన్నీ సాధ్యమే కాదు సార్, జనానికి అర్థం కావు సార్. అందుకని ఓటుకి డబ్బులు, మీరు మీ పాటలో చెప్పారు, అద్భుతంగా చెప్పారు. మీరు 2000 అన్నారు ఓటుకి, ఇంకా చోట్ల 5000 కూడా వెళ్ళింది దురదృష్టం కొద్ది. అన్ని చోట్ల నేను అంటలా, మరి మన మునుగోడులోనో లేకపోతే మన హుజూరాబాద్లోనో ఇంకా దాటి ఉండొచ్చు. బై ఎలక్షన్స్ వస్తే ఇంకా ఇంకా పెరుగుతుంది, ఏర్లో పారుతుంది, ఇంకా పెరుగుతుంది. తెలుగునాట తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం రికార్డులన్నీ దాటిపోయాం, ప్రపంచ రికార్డులు సాధిస్తున్నాం. మంచి వాటిలో సాధిస్తే దోషాలు సంతోషపడతాం. ఈ డబ్బుల పంపిణీలో మనం రికార్డులు సాధించాం, బ్రాందీ ఎట్లాగో ఉన్నది. ఇక తాత్కాలికమైన తరాలు తెలంగాణలో మీరు అన్నట్టుగా నా అంచనా ప్రకారం వాళ్ళు వచ్చిన హామీలన్నీ కలిపితే 120,000 కోట్లు అదనపు ఖర్చు. ఓకే, ఏది పెట్టిన ఖర్చు, పెడుతున్న ఖర్చు ఒక్క పైసా అదనంగా డబ్బు లేకుండా అంత అప్పు చేయాల్సిందే. అప్పు చేసి పప్పుకోడు అది సాధ్యం కాదు, అప్పుడు రాదు మీకు. 120,000 కోట్లు డబ్బు వేస్తారు, మీకు జరిగే పని కానే కాదు. ఇక ఇది కాకపోతే కులం, అది కూడా చెప్పారు మీరు బ్రహ్మాండంగా మీ పాటలో చెప్పారు, కులం కానీ మతం కానీ జెండా కానీ ఏదో ఒకటి వాళ్ళ ఉద్రేకాన్ని రచ్చగొట్టేసి ప్రాంతం కానీ ఆ రకంగా చేయటం. సరే, ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి ఎందుకు తీసుకుపోలేకపోతున్నాం? ఇంత అప్పు వీళ్ళకి మనకి ఇవ్వాలంటే సాధ్యం కాదు, అది ఇవ్వడానికి అప్పులు చేయాల్సి వస్తుంది, అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వానికి. అలాంటప్పుడు ఈ నిజం ఎందుకు మనం ప్రజల్లోకి తీసుకెళ్లేకపోతున్నాం? వీళ్ళు రెండు కారణాలు. ఒకటి, సామాన్య ప్రజలకి ఈ గొడవ అంతా పట్టట్లేదు. రోజువారీగా మన చర్చలు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నారు కానీ రాజకీయం రాజ్యాంగం అన్నీ కూడా 150 మందికి అర్థం కాదు. ముందు అసలు జీవన పోరాటం అలిసిపోయారు. రెండోది ఏమవుతుంది, ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది. గవర్నమెంట్ ఆసుపత్రి ఉందనుకోండి, ఏమాత్రం అవకాశం గవర్నమెంట్ హాస్పిటల్ పోవట్లేదు కానీ నిరుపేదలు కూడా. నిజంగా కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కాస్త బాగానే ఉన్నా కూడా ప్రైవేట్ దగ్గరికి పోతున్నారు. అందుకే నమ్మకం పోయింది, ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందన్న విశ్వాసం పోయింది. స్కూళ్ళు ఉన్నాయి, రిక్షా కార్మికులు సైతం, వ్యవసాయ కార్మికులు సైతం చాలామంది ఏమాత్రం చేతనైనా కూడా అప్పు చేసినా సరే ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు. అక్కడ బాగుందని కాదు, అక్కడ బాగోట్లా. కొన్ని మంచి క్వాలిటీ స్కూళ్ళు హై ఎండ్లో తప్ప, కానీ ఏదో బాగుపడాలన్న కోరికతో. కాబట్టి విశ్వాసం పోయింది. అవి పోయేసరికి ఏమవుతుంది, ఈ ప్రభుత్వాలు మాకు కావలసిన మంచి చేస్తాయని నమ్మకం లేకపోతే చచ్చు నుండి పెట్టుకు వచ్చిందే కట్నం అనుకుంటున్నారు. ఓకే, అది ప్రజలు తప్పు కాదు. నిజంగా ఈ ఎవరిని ఎన్నుకున్నా కూడా నా బతుకుల్లో తేడా కనిపించకపోతే మరి ఏదో ఒకటి కళ్ళకు కనిపించే తేడా కదా. ఇది నెలకు 1000 రూపాయలు ఇస్తామంటే తీసుకుంటాను అదేమైంది. కాబట్టి ఇది ప్రజల మీద బాధ్యత పెట్టడం ధర్మం కాదు. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తుంటాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉన్నా మనం, నెల నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం, నచ్చిన వాళ్ళని మీలాంటి వాళ్ళని ఒక కమిటీకి ఏర్పరచుకుని మీరు అన్ని మాకు ఉమ్మడి సౌకర్యాలు చూడమని చెప్పన్నాం. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, వెంటనే ఫోన్ చేస్తాను, ఏమండి నేను నెల మెయింటెనెన్స్ కడుతున్నాను, లిఫ్ట్ పనిచేయకపోతే ఎట్లాగా కాలు నప్పిందంటే పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలున్నారు ఇంట్లో, పార్కింగ్ బాగాలేదు అనుకోండి, ఫ్లాట్కి మంచి నీళ్ళు రాలేదు అనుకోండి, వెంటనే గుర్తింపుతాం. ఎందుకంటే నా ఓటు వల్ల ఏం జరగాలో నాకు చాలా స్పష్టత ఉన్నది, జరగకపోతే నష్టం వెంటనే కనిపిస్తుంది. అప్పుడు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఓటంటే తెలియకుండా సంబరంలాగా పండగలాగా కోలాహలంగా అద్భుతంగా ఓటేస్తున్నాం, ఎందుకో ఏమిటి అర్థం కాకుండా చేశారు. చివరికి తాత్కాలికమైన తైలాలు ఎన్నికల డబ్బుతో మీకేం ఫలితం లేకుండా పోతాం. ఒక సినిమా ఇండస్ట్రీ ఎంత గ్లామర్ ఉందో రాజకీయం కూడా అంత గ్లామర్ సంతరించుకుంటుంది సార్ ఇప్పుడున్న పరిస్థితి. అదే ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ నిజంగా ఉంది, ఇక్కడ ఎదురుగా ఉంటే బోడంత గ్లామర్ ఉంది. నాకు కూడా పదవి కావాలని కోరిక ఉంది, అవతల పోగానే బండ బుద్ధులు తిట్టుకుంటాం. చాలా విచిత్రమైంది సంతిద్ధావస్థ, ప్రతి ఒక్కడికి పదవి కావాలి. భారతదేశంలో నీకు ఎమ్మెల్యే చేస్తానా ఎంపీ చేస్తానా అంటే నాకు వద్దయ్యా అనేవాళ్ళు దాదాపు ఎవరో నుట్టుకో కొట్టుకోకుండా ఉంటారు. అంతే, అందరికీ కావాలి. అది ఏంటో తెలియకుండా ఏం చేస్తామో తెలియకుండా కానీ అవతలని తిట్టుకోవాలి. మన చాలా విచిత్రమైన సందిగ్ధావస్థలు ఉన్నాం మన దేశం. అంటే ఈ గ్లామరైజేషన్ తగ్గకపోతే సార్ అది మనం అంటే ఈ అదేదో అలంకరించదగ్గ పదవుల్లాగా కనిపిస్తున్నాయి తప్ప వాళ్ళ బాధ్యతలు ఎవరికి కనిపించట్లేదు. మీరు చాలా కరెక్ట్, ఇందాక అందుకని మనం అనుకున్నట్టుగా ఇవన్నీ నెత్తిని పెట్టుకోవటం మానేసి వాళ్ళు కూడా మనలాంటి మనుషులు. టెక్సాస్ రాష్ట్రంలో 2 ఏళ్లకు ఒకసారి శాసనసభ కలుస్తుందట, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో. ఓకే, 2 ఏళ్లకు ఒకసారి, ఆనాడు 2 ఏళ్లకు బడ్జెట్ను మరికొన్ని చేస్తారు వెళ్ళిపోతారు అంతే. మీ పక్కింట్లో టెక్సాస్ రాష్ట్రంలో ఎమ్మెల్యే సమానమైన వాడు ఉంటే మీకు తెలియదు సార్ అన్నాడు అని చెప్పి. ఓకే, వాళ్ళు టెక్సాస్ రాష్ట్ర సంపద ఇండియా సంపద మొత్తం దేశ సంపదలో సగం ఉంటుంది. మనకు ఆఫ్టర్ ఆల్ ఇంత పెద్ద దేశం నిరుపేద దేశం, దానిలో చిన్న రాష్ట్రం,
ఆ చిన్న రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, దానికి 100 కోట్లు ఖర్చు, ఆయన పక్కన అంటే 100 మంది చుట్టూ కోలాహలము, హడావిడి, ఏంది ఇది, అర్థమైందా అసలు? కాబట్టి మనం దాన్ని దించాలి, గౌరవిద్దాం, కానీ ఎత్తున పెట్టుకోవద్దు, ఈ గ్లామర్ వద్దు, ఈ చట్టం చేతిలో తీసుకునే అవకాశం వద్దు. ఎమ్మెల్యే కాగానే మొత్తం సామ్రాజ్యానికి అధిపతిగా తయారు చేసే పద్ధతి వద్దు. ఎమ్మెల్యే రాజ్యం వద్దు. వాళ్ళని మనుషులుగా చూద్దాం, గౌరవిద్దాం, సహకరిద్దాం, అంతేగాని ఎత్తున పెట్టుకోవద్దు. రాజకీయంలోకి రాగానే నా బతుకంతా రంగుల కల్లాగా మారిపోతుంది, అది లేకపోయినట్టు బతుకంత నరకంగా ఉంటుందనే పరిస్థితి మనం మార్చాలి. ఈ గ్లామర్ని తీసేయాలి. లేకపోతే ఇంకా ఉన్న కొద్దికి కొన్ని విషయాలు దేశం బాగుపడుతుంది, కొన్ని విషయాలు ఇంకా నాశనం అవుతుంది. హైదరాబాద్లో నేను విన్నాను, ఈ మధ్య బాగా ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినా, 1-2 ఎకరాలు ఉంటే ఎకరం 30-40 కోట్లు లాగానే వెంటనే ఎమ్మెల్యే పదవి కావాలయ్యా. అడిగి ఏం తెలియదు పాపం, పాపం ఏమీ తెలియదు. ఏదో ఎమ్మెల్యే కావాలా, 1 ఎకరం అమ్మేస్తే 40 కోట్లు వస్తుంది, నేను ఇస్తా, నాకు సీటు కావాలి. పాపం ఎంత పిచ్చోళ్ళు అయిపోయారు, ఎంత అమాయకులు అయిపోయారు. అక్కడ ఏం లేదు భ్రమ. చివరికి ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ ఎక్కడ డబ్బు ఖర్చు అయిపోయింది, ఎక్కడ 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 అని చెప్పాను. అది కూడా అంత సాధ్యం కాదు, కొంతమందికే సాధ్యం అది. అవును సార్, కార్పొరేటర్ హైదరాబాద్లో 3 కోట్లున్నాయి, 2 కోట్ల నుంచి 5 కోట్లు పెడుతున్నారు. 2 కోట్లు తక్కువ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కొందరు 5 కోట్లు పెడుతున్నారు. కార్పొరేటర్ అయిన తర్వాత ఏం లేదు వాడికి, కార్పొరేటర్కి ఏమీ లేదు, అక్కడ మేయర్కి ఏం లేదు. మేయర్కి ఉన్నదల్లా కారు, ఫోను, ప్యూను, లైటు, ఇంకేం లేవు. ప్రైమ్ మినిస్టర్ ఎవడో వస్తే కొంచెం విచిత్రమైన బట్టలు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, ఇంకేం లేదు పని. దీనికోసం ఇంత ఆరాటం ఏంటి, ఈ ఖర్చు ఏంటి, అయిన తర్వాత ఏం లేదు సార్, మా మాట ఇన్నోవాడు లేడు సార్, గొడవ ఏంటి. మా ఊర్లో ఇలాగే జరిగింది సార్, ఆ టర్మ్ బీసీలకి ఏదో అవకాశం వచ్చింది సర్పంచ్గా పోటీ చేయడానికి. పాపం వాళ్ళు అంత స్తోమత లేదు, వాళ్ళకి డబ్బులు పెట్టుకుని ఎలక్షన్లో నిలబడి సర్పంచ్ అంత లేదు, కానీ అప్పు సపో చేసి ఏదో పెట్టారు. పాపం వాళ్ళ జీవితం దుర్భరం అయిపోయిన తర్వాత, అప్పులు పాలైపోయారు తర్వాత, వాళ్ళకి ఇంట్రెస్ట్తో దిగలేదు సార్ వాళ్ళు. మిగతా పెద్దలారో వాళ్ళని దించి నువ్వు పెట్టండి మేము వెనకాల ఉంటామని చెప్పి అనేసరికి వాళ్ళు దిగారు. పాపం వాళ్ళు అప్పులు పాలైపోయి తర్వాత తెలియదు. ఇప్పుడు పూర్వకాలం, ఇప్పుడు కొన్ని సినిమాలు మారింది తీరు. మా చిన్నప్పుడు వినేవాళ్ళం, గోదావరి జిల్లాలో తల్లిదండ్రులకు సంపాదించి ఆస్తి పిల్లలకి ఇస్తారు. తల్లిదండ్రులు బాగానే ఈ కొడుకు మంచి ఉత్సాహం ఉంటుంది, ఒక 40-50 ఎకరాలు అమ్మేస్తాడు, చిన్నపట్నం పోతాడు, ఓ బి గ్రేడ్ సినిమా ఒకటి తీస్తాడు, ఇద్దరు 3 స్టార్లతో కొన్ని ఫోటోలు దించుకుంటాడు, సినిమా బాంబు అయిపోతుంది, ఫ్లాప్ అవుతుంది, నెత్తిని చెంగేసి ఇంటికి వస్తాడు. సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా కూడా డబ్బులు పెట్టేవాడు కరువు లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అది పద్ధతి మారిందని విన్నాను నేను. ఇట్లాగా రాజకీయంలో కూడా అందరూ సంపాదించాల, కొందరు సంపాదించవచ్చు, కొందరు పదవులు కట్టచ్చు, చాలామంది సమధిలైపోతున్నారు, బతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకో ఏంటో తెలియకుండా ఏదో ఒక ప్రవాహంలో పడిపోయి అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. ఈ గ్లామర్ ఖచ్చితంగా తీసేయాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి, గౌరవిద్దాం. ఉమ్మడి సేవల కోసం పదవుల్లో కూర్చున్న వాళ్ళు మంచి పని చేస్తే గౌరవిద్దాం, సహకరిద్దాం, అంతేగాని నెత్తిని పెట్టుకోవద్దు, పూజించొద్దు, ఆత్మజ్ఞానత్వం మొలగద్దు, అది గొప్ప అని చెప్పి అనుకుని జీవితాలు కర్పూరహారత చేసుకోవద్దు. అది ఖచ్చితంగా మన నుంచి మళ్ళీ 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 జనం మనసులోకి వెళ్ళాలి. అయితే గ్రామాల్లో కొరకారు ఉన్నారు, వాడి బతుకు వాడు చూసుకోకుండా ముందేడో పార్టీ వెనకాల అన్న ఉన్నాడు, అన్న ముందు ఎమ్మెల్యే గారు కొడుకు అన్న ముందు ముడి, అన్న వెనకాల తిరిగితే నాకేదో పెద్ద గౌరవం వస్తుంది. వేరే వేరే పని పాటలేదు, నీ బతుకు నువ్వు చూసుకోకుండా ఆడ వెనకాల తిరిగేది ఏంటి, ఆ జెండా పట్టుకోవటం, లేకపోతే చిన్న నామినేట్ పదవి ఇస్తాడేమో అక్కడ ఊళ్ళో మార్కెటింగ్ కమిటీలోనో లేకపోతే ఇంకేదో సార్లోనో ఇస్తాడేమో, దానికోసం చూడడం, అది వస్తే పొంగిపోవటం, రాకపోతే కుంగిపోవటం, ఏమీ లేదు. వాళ్ళందరినీ కూడా ఈ రకంగా ఆశ చూపెట్టేసి బలి పశువుల్ని చేస్తున్నారు, బలి పశువుల్ని చేస్తున్నారు, జెండాలు పట్టేటువంటి కూలీలుగా మార్చేశారు, పల్లకీలు మోసే బోయిలుగా మార్చేశారు. వాళ్ళు వాళ్ళ కొడుకులు మాత్రం మళ్ళీ పల్లకీల్లో కూర్చుంటున్నారు. అందుకని యువత రాజకీయాన్ని గురించి పట్టించుకోవడం అంటే ఈ పిచ్చిగా కాదు, పరిపాలన ఏమవుతోంది, పన్నుల డబ్బు ఏమవుతోంది, రాజకీయానికి మన బతుకు సంబంధం ఏంటి అన్వేషించి గొంతు ఇప్పండి, కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెనకాల పడిపోయి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు, బానిసలు కావద్దు. సార్ మంచి మాట చెప్పారు సార్. సరే ఇంకొకటి సార్, తెలంగాణలో ప్రభుత్వం మారినప్పుడు మొన్న జరిగిన సందర్భంలో చాలామంది ఏమన్నారంటే ప్రజాస్వామ్యం స్వేచ్ఛావేలు పీల్చుకున్నదన్న మాటలు వచ్చినప్పుడు దానికి నిజంగా మాట్లాడాలంటే పోలీస్ యంత్రాంగం లాంటిది చాలా కూడా చాలా 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 డిపార్ట్మెంట్స్ అలా ఉండొచ్చు, బట్ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం లాంటిది ప్రభుత్వం ఏదైతే ఏ పొలిటీషియన్స్ అయితే ప్రభుత్వంలో ఉన్నారో పదవుల్లో ఉన్నారో వాళ్ళకి తలకి పనిచేయాల్సి వస్తుందా మొత్తం వాళ్ళ టెన్యూర్ అంతా కూడా? మంచి ప్రశ్న. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇది ముఖ్యం. మనం ఎవరు ఎవరు అధికారులు అంటే ముందు వాడి మీద కోపం ఉంటుంది, రేపొద్దున కొత్త వాడు వచ్చాక మళ్ళీ వాడి మీద కోపం వస్తుంది 6 నెలలు పోయాక.
కాగితం మీద రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో చట్టం అందరినీ సమానంగా చూడాలి. చట్టబద్ధ పాలన అంటున్నాం. చట్టబద్ధ పాలన అంటే ఏంటి? ఒకటి, నేరం జరిగితే సకాలంలో నిజాయితీగా సాక్ష్యాధారాల ఆధారంగా శిక్ష పడుతుందన్న భయం కావాలి. అమాయకుడికి రక్షణ ఉంటుందన్న నమ్మకం కావాలి. మనకేమైనా తగాద వస్తే తగాద అనివార్యం. ఆర్థిక వ్యవస్థలో ఏదో రకరకాల కాంట్రాక్టులు ఒప్పందాలు తగాదాలు వస్తాయి. ఆస్తి తగాదాలు కొంచెం కూడా కావచ్చు. దాన్ని సాక్ష్యాల ఆధారంగా పరిశీలించి వేగంగా, ఖర్చు ఎక్కువ లేకుండా, సులభంగా, నిష్పాక్షంగా న్యాయం జరుగుతున్న నమ్మకం కావాలి. అది ఒకటి చట్టబద్ధ పాలనలో. రెండో చట్టబద్ధ పాలన అంటే చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. రామ్కి ఒక చట్టం, జేపీకి ఇంకొక చట్టం, ఎమ్మెల్యేకి మరో చట్టం అన్నట్టయితే అది చట్టబద్ధ పాలన కాదు. బడితున్నది బరి అవుతుంది. మూడోది, చట్టం అందరికంటే పైన ఉండాలి. నేను ఈ పదవులు ఉన్నా కాబట్టి చట్టం కంటే పెద్దవాడిని, నాకు చట్టం వర్తించని చెప్పనేది చట్టబద్ధ పాలన కాదు. అందరికీ చట్టం శిరోధార్యం కావాలి. ఈ మూడు కలిస్తే చట్టబద్ధ పాలన. మన దేశంలో కాగితం మీద ఇవన్నీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నిజానికి చట్టబద్ధ పాలన లేదు, గొంగోర లేదు, బడితున్నాడిదే బర్రె. దీనిలో ఎవరో పోలీసులు తప్పని కాదు, లేకపోతే జడ్జిలు తప్పని కాదు. ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేశామంటే, మీకు నాకు ఏదన్నా సొంత సమస్య వస్తే నిజాయితీగా మాట్లాడుకుందాం. మనకేదో 10 లక్షలు డబ్బు తీసిన కొట్టాడు, నాకు యాక్చువల్గా జరిగింది, కారుకి అడ్వాన్స్ చెక్ రూపంలో ఇస్తే కారు ఇవ్వడు, డబ్బు ఇవ్వడు. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలాగ తీరు తీసుకోవడం తలపడం తొక్కొస్తుంది. ఏం చేస్తాం మనం? ఈ దేశంలో ఉన్న చట్టం ప్రకారం కోర్టుకు పోయినట్టయితే నా డబ్బు వడ్డీతో సహా తిరిగి వస్తుంది, నాకు ధనమానికి అన్యాయం నమ్మకం పరిస్థితి ఉందా? ఎవరికన్నా నమ్మకం ఉందా? లేదు. ఏం చేస్తాను నేను? అయితే వదిలేస్తాను, లేకపోతే పోలీసు అధికారి కూడా చెప్పి నిజాయితీ అండి అబ్బాయి, అన్యాయం అయిపోయింది, మీరు ఏదైనా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయని చెప్పి నన్ను పిలిచింది కూడా చెప్పి తంతనం చేయాలంటే ఎంతో కొంచెం ప్రయత్నం చేస్తాడని ఆశ. లేకపోతే స్థానికంగా మంచి గోండా ఉంటాడు, సెటిల్ చేశాడు ఎమ్మెల్యే గారు, లేదా ఆయన బంధువు కూడా ఒకడు ఉంటాడు, అది నువ్వు చూసుకోవాలని చెప్పంటే వాడు తంతాన్ని రాని చెప్పి నా దగ్గర 10 లక్షలు 10,000 20,000 తీసుకుని పని చేసి పెడతాడు. ఇంకా చట్టబద్ధ పాలన ఎక్కడ ఉంది? ఈ వ్యవస్థలు ఏమైపోయింది? ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో మకుట్టం లేని మహారాజు అయిపోయినాడు. పోలీస్ కేసు పెట్టాలి, ఎఫ్ఐఆర్ కావాలంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కావాలి. ఓకే, కేసు తీసేయాలంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా, సాక్ష్యం సేకరించాలంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా. చాలా చోట్ల నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అక్కడ సెటిల్ చేసేంత ఎమ్మెల్యే గారు, అవును సార్, లేదా ఆయన కుటుంబంలో ఇంకొకడు, ఆయన అనుచరుడు. నా మటుకు నేను కూడా కొన్ని సందర్భాల్లో స్థానికంగా సమస్యలు వస్తే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మీరు నన్ను చూడండి అని చెప్పాను. ఎందుకంటే ఇంకో మార్గం లేదు, ఇంకొక మార్గం లేదు, పరిష్కారం లేదు. నిజమైన సమస్య ఉన్నా కూడా మీకు పరిష్కారం లేదు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఏమవుతుంది? పోలీస్ యంత్రాంగం ఒకవేళ సొంతంగా పనిచేద్దాం అనుకున్నా కూడా పోలీస్ యంత్రాంగం బదిలీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ పోస్టింగ్లన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాగితం మీద నేర పరిశోధన స్వతంత్రంగా జరగాలి. కాగితం మీద వాస్తవానికి నేర పరిశోధన శివరాజ్యాన్ని చెమకొట్టదు అన్నట్టుగా వాళ్ళు చెప్పకుండా చేయడం దాదాపు అసాధ్యం. ఈ మౌలికమైన మార్పు తేకుండా మీరు నేర పరిశోధనకి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. అదే సమయంలో వాళ్ళని వదిలేస్తే వాడి ప్రమాణం ఏకమేకే కూర్చుంటాడు. పోలీసులకు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చావని చెప్పంటే నీ ఇష్టం చేయమంటే వాడి ప్రమాదం కాదు. అయితే ఎమ్మెల్యే కనీసం పెట్టలేండి, తిట్టొచ్చు, ఇంకోటి వచ్చి గొడవ చేయొచ్చు. ఎమ్మెల్యే అంటే ఓట్లన్న భయం ఉంటుంది కాబట్టి వాడు జవాబుదారీగా ఉండాలి. ఇది చాలా కీలకం. వీళ్ళ నుంచి తీసేసేటప్పుడు వాడు జవాబుదారీగా ఉండాలి, సమర్థంగా పనిచేయాలి, జవాబుదారీగా ఉండాలి. దానికి చాలా ఏర్పాట్లు కావాలి. ఎవరికి జవాబుదారీగా ఉండాలి సార్? ఇప్పుడు పోలీసులకు స్వయం ప్రతిపత్తి మంచిగా, ఉదాహరణకి ఉదాహరణ చెప్తాను, కాన్సెప్ట్ చెప్తా పని. నేను పరిపాలనా సంస్కరణ సంఘం అనే అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణ సభ్యుడు కావాలి. మేమంతా కూడా ఆస్ట్రేలియా వెళ్ళాం కొన్ని చోట్ల పరిశీలిద్దామని. న్యూ సౌత్ వేల్స్ అని సిడ్నీ నగరం ఉన్నటువంటి రాష్ట్రం అది. చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. పోలీస్ యంత్రాంగానికి ముందు ఒక ప్రాసిక్యూటోరియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసిక్యూషన్ బోర్డ్, ఉదాహరణకి మన పరిస్థితుల్లో ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో పెట్టండి, న్యాయ కోవిధిని దానిలో పెట్టండి, వాళ్ళని అపాయింట్ చేసేది కూడా అధికార పార్టీ ప్రతిపక్షం న్యాయ వ్యవస్థ కలిసి ఏర్పాటు చేయండి వాళ్ళని అపాయింట్ చేయడం. డీజీపీని పెట్టండి, ఈ డీజీపీ లేకుండా జరగదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇండిపెండెంట్ చేసి వాళ్ళ చీఫ్ని పెట్టండి. వీళ్ళందరినీ పెట్టి ఇక నుంచి పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం వాళ్ళ చేతులు, ప్రాసిక్యూషన్ కానీ వాళ్ళ చేతిలో పెట్టించండి. ఓకే, ప్రభుత్వాన్ని పూర్తిగా మనం నార్మల్ పోలీస్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా పని కూడా జరగదు. కాబట్టి కోఆర్డినేషన్ ఉంటూనే నిర్ణయాధికారం పూర్తిగా ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారం నుంచి తీసిపారేసండి. ఇక ఈ ప్రభుత్వానికి వాడిని దింపటం తీసేయడం సమస్య లేదు, ఇక అది ఇండిపెండెంట్ జరిగిపోతుంది. వాడు తప్పులు చేస్తే
వాడిపైన ఇంకోటి పెట్టండి, అక్కడ ఇంకోటి కూడా అలాగా ప్రపంచంతో చేశారు, మన కొత్త కాదు. ఓకే, అమెరికాలో ఉంది, బ్రిటన్లో ఉంది, జపాన్లో ఉంది, జర్మనీలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, కెనడాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, మనం ఎందుకు చేయలేము? అవును, కాకపోతే ఊరికి అంటే జరిగేది కాదు. నా పద్ధతిని ఏర్పాటు చేయాలి, దాన్ని కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మనం వాళ్ళు అక్కడ ఉన్న మంచి పద్ధతులు తెచ్చుకుని పెట్టుకోవడంలో తప్పేం లేదు, ఆల్రెడీ ఉన్నాయి ఆ పద్ధతులు అన్నీ కూడా. మనిషి ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని పెంచారు మీరు, పిల్లల్ని చూస్తే పెద్దల్ని అనుకరించి వాళ్ళు నేర్చుకుంటారు. మనిషి ఎప్పుడు అనుకరణ నుంచి పెరుగుతాడు, మానవ సమాజం ఎప్పుడు అలాగే. కాబట్టి మన నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ఉంది, డెసిమల్ సిస్టమ్, నంబర్స్, మన నుంచి ప్రపంచం నేర్చుకున్నారు. అలాగే ప్రపంచం నుంచి మనం కొన్ని నేర్చుకున్నాం. అంచేత మనిషి అనుకరణ లేకుండా, దానికి గుడ్డిగా అనుకరించకుండా మనకు అన్వయించుకోవాలి, మనకు పనికొచ్చేది చేయాలి. కాబట్టి ఇంకో దేశంలో మంచి ఉంటే మన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం అంతా మన సొంతం కాదు, అది చాలా మటుకు బయట నుంచి తెచ్చుకునే అన్ని కూడా ఎవరి కాదు. మానవాళి కొన్ని భావజాలం ఉత్పత్తి చేసింది, ఆ మానవాళి భావజాలను మనం వారసం. ఇది ఎవరి సొంత వ్యయం కాదు. సైన్స్ ఉందనుకోండి, సైన్స్ ఎవరి ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రపంచంలో ఈ మానవ జాతి ఏది జ్ఞానం ఉత్పత్తి చేసినా కూడా దాన్ని ఉపయోగించుకోవడం మనకు చేత కావాలి. లేకపోతే ఇది నాది, ఇది పరాయిది అనుకోవడం చాలా మూర్ఖుల లక్షణం అది. సార్ ఇంకొకటి సార్, కళాకారుల మీద కూడా ఈ ప్రభుత్వం కొంచెం ఆంక్షలు ఉంటాయి సార్. జనరల్గా అది సినిమాలు కావచ్చు, లేదా కొంతమంది కళాకారులు కొన్ని సంవత్సరాల పాటలు గట్టిగా నోరెత్తినప్పుడు కానీ వాళ్ళని ఏదో విధంగా నయానో భయానో వాళ్ళని బుజ్జగించలేదో, వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చో, అవి భయపెట్టో, ఏదో విధంగా ఎంతో కొంత సపరేషన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ మధ్యన జరిగే ఇదేంటంటే సార్, లైక్ చాలామందికి కళాకారులకి పదవులు ఇచ్చేసి వాళ్ళ నోరు మూయించేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడే అంటే అప్పటి వరకు ప్రజా సమస్యల గురించి పోరాడిన ఈ వాగ్గేయకారులందరూ కూడా, ఈ కళాకారులందరూ కూడా అప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడు పాటలు రాయకపోవడం, వాళ్ళ నోరు మీద పోవడం జరుగుతుంది. పదవుల మీద మోజు ఉన్నప్పుడు మనకున్నటువంటి పరపతి కానీ పలుకుబడి కానీ పదవి కోసమే అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఉత్పన్నం అవుతుంది. అందుకని మీరు ఇందాక అన్నారు కదా, ఈ గ్లామర్ తీసేసి పదవి లేకున్నా కూడా మనిషికి అదే గౌరవం ఉందని నమ్మకం కలిగినప్పుడు ఈ పదవుల కోసం అంత వెంపర్లేకుండా మనం ఏం చేస్తున్నాం. సమాజం కూడా ఈ ప్రశ్నకి లేకముందు ఇది కూడా ఆలోచిద్దాం. వాడు త్రాష్టుడు అని మనకు తెలుసు, పదవి ఉండగానే చుట్టూ కోలాహలంగా 10 మంది మూగుతాం మనం. మనకు తెలుసు వాడికి, వాడు ఎందుకు పనికిరాడు అని చెప్పండి. పదవి లేకపోతే వాడు మొహం కూడా చూడాలని మనకు తెలుసు. పదవి ఉంటే పదవిని గుర్తించొద్దని నేను అంటలా. నువ్వు ఎంత చుట్టూ తిరగడం ఏంటి, నిన్ను బానిసగా చేసుకోవటం ఏంటి? ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎలాంటి వాడైనా కూడా వాళ్ళ సామర్థ్యము, నిజాయితీ, సమాజానికి చేసే సేవతో సంబంధం లేకుండా ఎంత కోలాహలం చేస్తున్నాం మనం. ఒక ముఖ్యమంత్రి గారు మంచివాడు, ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఏదైనా చాలా విభేదాలు వచ్చి పక్కన పెట్టేయండి. నిజంగా పెద్ద మనిషి, స్వతంత్ర పోటీలో పాల్పంచుకున్నాడు, చాలా మేరకు నిజాయితీ పడ్డు, నూటి నూరు పాటలు కాకపోయినా కూడా. పదవి పోయిన మర్నాడు ఇంకా ఎన్నికల్లో ఓడిపోయారు, కొత్త ప్రభుత్వం రాలేదు, పదవి పోయింది. నేను అన్ని మర్యాద కోసం కలవడానికి వెళ్ళాను. ఒక్క మనిషి లేడు అక్కడ రామ్, ఒక్క మనిషి లేడు. అదే 48 గంటల ముందు క్రిక్కిరిసిన వాతావరణం 100 మంది ఉంటారు అక్కడ. అంటే ఇది కేవలం రాజకీయ నిర్ణయాలను తింటడం కూడా కాదు, మనం కూడా ఒక సమాజంగా మనం ప్రశ్నించుకోవాలి. ఇంత గొప్ప నాగరికత ఉన్న సమాజం, ఇంత సంస్కృతి, 5000 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న సమాజం, పదవి ఉంటే చుట్టూ ఈగల్లాగా చీమల్లాగా ముసురుకోవటం ఏమిటి, పదవి లేకపోతే చాలా తక్కువ అన్న భావాన్ని చెప్తున్నా. అంటే మనకు ఆత్మన్యూనత ఉన్నది సమాజానికి, మన భారతీయ సమాజంలో చాలా గొప్ప ఉందని నేను నమ్ముతున్నాను. ఇందాక కుటుంబం కూడా చెప్పాను, అలాగే కొంత వెలితులు కూడా ఉన్నాయి, మనం కొన్ని సంస్కరించుకోవాలి. పదవి చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా తిరిగే పరిస్థితిని పోవాలి. మన ఆత్మగౌరవాన్ని పెట్టుకున్నట్టయితే ఈ పదవుల కోసం వెంపర్లాట, ఆ పదవి ఉంటే గుర్తింపు వస్తుందని చెప్పిన దానికోసం ఎందుకు వస్తుంది, ఎవరికి అర్థం కాదు. ఆ పిచ్చి అది మనం పోగొట్టాలి. ఇందులో చాలామంది సార్ కళాకారులుగా ఉన్నప్పుడు ఉన్నంత గౌరవం వాళ్ళకి పదవులు పొందిన తర్వాత కొంతవరకు కోల్పోయారు సార్. ఉండదు, నిజమైన చాలామంది నిజమైన ఇప్పుడు నిజమైన గౌరవం మీకు పదవి లేకుండా 10 మంది మనసులోంచి వచ్చినటువంటి గౌరవంతో మీకు నమస్కారం పెడితే ఉండేటువంటి వేరు, పదవి ఉంటే మనసులో తిట్టుకుంటూ సలాం కొట్టి తర్వాత తిట్టుకోవడం వేరు, పదవి పోయిన తర్వాత మళ్ళీ చేత్కరించడం వేరు. వీళ్ళలో చాలామంది ఇప్పుడు మీరు గమనించారు, ఇప్పుడు ఎమ్మెల్యే పదవులు వగేరా అంటే మోజు నా దృష్టిలో. ఎందుకు అంటే డబ్బు సంపాదన మీద పెద్ద మోజు లేనాడు కూడా, పదవి పోయిన తర్వాత ఎవరో చూడలేదన్న భావం. అందుకనే పదవి ఉన్నప్పుడేమో ఇలా నడుస్తారు, భండన భీముడు అర్జునుడు అని చెప్పినట్టుగా నాన్నయ్య గారి పద్యం ఉంటుంది సభాపర్వంలో, ఆ రకంగా వెళ్తారు. పదవి పోగానే వారు చాలా ఇలా గెలుచుంటాడు, నన్ను చూస్తున్నారా లేదా, గౌరవిస్తున్నారు లేదా. ఎందుకంటే ఆత్మన్యూనత, అభద్రత, చాలామంది పదవులు వెంపర్లాడేది దీనికోసం.
తెచ్చిపెట్టుకున్నటువంటి గౌరవం కోసం, లేని గౌరవాన్ని ఆపాదించుకోవడం కోసం. ఈ ప్రభుత్వాలు కూడా ఎంతవరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి సార్? అండ్ ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి వల్ల కళాకారులు వాళ్ళ నిజాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటా ఉన్నారు. కళకు కావాల్సింది స్వేచ్ఛ సార్. మామూలుగా స్వేచ్ఛ లేనప్పుడు కళ అభివృద్ధి చెందదో, అది నిజాయితీగా ఉండదు అది. సో దీనివల్ల మన కల్చర్కు కూడా చేటు జరుగుతుంది కదా. దీనిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, స్వేచ్ఛ ఉన్నా కూడా కళాకారులు ఏ మేరకు లోతుగా ఆలోచిస్తున్నారు. ఇందాక అనుకున్నాం, పడికట్టు పదాలు మాట్లాడితే అందమైన భాష ఉండొచ్చు కానీ భావాల్లో పరిణితి లేదు. అది లేనప్పుడు కళాకారులు కానీ లేకపోతే సమాజానికి సందేశం ఇచ్చేవాళ్ళు కానీ మీ వల్ల ప్రయోజనం జరగట్లా పడికట్టు పదాలు వాడేస్తున్నారు. లోతైన ఆలోచన లేకుండా అది మన చేతుల్లో ఉండదు, మన మేధస్సులో ఉండదు. రెండో భాగం, మీరు అన్నట్టుగా స్వేచ్ఛ లేకపోతే, వాస్తవాన్ని చెప్పే స్వేచ్ఛ లేకపోతే, కొన్ని సందర్భాలు అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా వినదగిన ఎవ్వరు చెప్పినా వినగానే మనం దాన్ని అంగీకరించక్కర్లా. ముందు రామ్ చెప్పిన మాట నేను విని, మీరు చెప్పిన దానిలో మంచిని ఆస్వాదించి కొత్తని మంచిని పనికొచ్చేదాన్ని. కొన్ని విషయాలు విభేదాలు ఉంటే రామ్తో కూర్చుని చర్చించుకుని, రామ్ మీరు నన్ను ఒప్పించండి లేకపోతే నేను నన్ను ఒప్పిస్తాను, వాస్తవాల ఆధారంగా తర్కం ఆధారంగా దాన్ని బట్టి మధ్య మార్గం కొద్దాం. ఇది సంస్కారం. ఇది లేకుండా మీరు కేవలం అక్కడ పదవులను మాత్రం చేత ఉపయోగం లేదు, లేకపోతే కళాకారులను మాత్రం చేత ఉపయోగం లేదు. ప్రభుత్వాలు గుర్తించాల్సింది, విమర్శించేవాడు శత్రువు కాదు. విమర్శకు మీరు అవకాశం ఇవ్వకపోతే, అవుట్లెట్ ఇవ్వకపోతే, లెట్టింగ్ ఆఫ్ స్టీమ్ అంటాం, రేపు పొద్దున ఇది పెరిగిపోతుంది. ఇప్పుడు నిజానికి నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతాను. కేసీఆర్ ప్రభుత్వం తప్పిదాలు చేసింది, నేను వ్యతిరేకించాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ని మొట్టమొదటి గొంతు ఇప్పినా నేను అప్పుడు ఎవరు మాట్లాడలా. ఇవాళ నేను మాట్లాడటం ఎందుకంటే అంత నష్టం జరిగాక మాట్లాడితే ప్రయోజనం ఉంది. ఇదంతా పోస్ట్ మార్టం తప్ప, అనవసరమైన ప్రాజెక్టు అంటే తల ఎకరా ఖర్చు ఏ రకంగా అవుతుందో లెక్కలు ఉన్నాయో చెప్పాను. అయిపోయింది, అయిపోయిన తర్వాత మనం ఉన్నంతలో ఉపయోగించాలి ఆలోచిద్దాం, మీద చర్చలొద్దు. అలా కొన్ని పొరపాట్లు జరిగినాయి, దానిలో అనుమానలేదు. అలాగే కొంచెం అహంకార ధోరణి చూపెట్టారు, ఒక ఫ్యూడల్ ధోరణి చూపెట్టారు. కానీ అది వదిలేస్తే పరిపాలన వరకు కొంత సమదృష్టిని కూడా పాటించారు. ఆంధ్ర తెలంగాణ గొడవ లేకుండా చేశారు, ఉన్నంతలో శాంతి భద్రతలను కాపాడారు, అభివృద్ధి కూడా తనలో అభివృద్ధిలో సమతూకం లేదు. ఇందాక అనుకున్నట్టు హైదరాబాదు అది అన్ని రాష్ట్రాలు చేస్తున్న ఆ తప్పులు చేస్తున్నాయి, కానీ మొత్తం మీద ఒక అభివృద్ధి అనేది సాధించారు. కానీ ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? మీరు ఒక స్వేచ్ఛాయుతమైన చర్చను ప్రోత్సహించే వాతావరణాన్ని తీసుకురాకుండా అందరూ కూడా మీ వాళ్ళని చేసేసి ప్రయత్నం చేస్తే మీరు పొందవలసిన దానికంటే ఎక్కువగా ప్రజల వ్యతిరేకతను పొందారు. చివరికి రాజకీయంగా కూడా ఆ స్టీమ్ లెట్ ఆఫ్ చేయకపోతే, ఒక విమర్శ చేస్తే దాన్ని మీరు విమర్శని సమాధానం సరిగ్గా ఇచ్చే ప్రయత్నం చేయకపోతే, ఒక వాదన మరి ప్రశాంత వాతావరణంలో చేయకపోతే, చివరికి నష్టపోయేది కూడా రాజకీయంలో ఉన్నవాళ్ళే. అవును సార్. కాబట్టి బలవంతంగా అందరినీ మనం శాసిస్తే దాని రాజకీయంగా లాభం అనేది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాగో తప్పది, పక్కన పెట్టేయండి. మీకు కూడా మంచిది కాదు, స్వామికార్యం మంచిది కాదు, స్వకార్యం మంచిది కాదు. ఇది అర్థం కాదు. అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి ఏంటంటే, ఇక నేను చెప్పాను అయ్యా నువ్వు నోరు మూసుకో నీకెందుకు, నువ్వు మాట్లాడడానికి వీళ్ళని చెప్పని అది గొప్ప అనుకుంటున్నావు, అది నష్టం కలగజేస్తుందని అవగాహన అనుకుంటాం లేదు. అది ఉన్నవాళ్ళు విజ్ఞులు. ఒక వాజ్పేయి గారు ఉన్నాడు, ఆయన అలా ఆలోచించాల, ఆయన అందరినీ సమన్వయం చేసే ప్రయత్నం. అందుకనే ఎంత కఠినమైన సందర్భమైనా కూడా ఆయన మాట చివరికి అందరూ అంగీకరించేవాళ్ళు, కష్టమైన పనులు కూడా పరిష్కారం సాధించేవాళ్ళు. అది ఆ వాతావరణం లేకపోతే మీరు మంచి చేస్తున్నా కూడా ప్రతిఘటన వస్తుంది. అవును సార్. అంటే శ్రీకృష్ణదేవరాయలు అంత పేరు ప్రతిష్టలు గాంచడానికి కారణం ఆయన దగ్గర ఉన్న కవులు వల్ల ఆయన 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 ప్రతిష్ట ఇనుమడించింది అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇలా వీళ్ళ కళాకారులు నోరు నొక్కడం, లేకపోతే వాళ్ళని బయటకు రాకుండా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, లేకను మన కల్చర్ని మనం కోల్పోదాం. రేపు పొద్దుటికి ఈ స్పేస్లో ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏం జరిగింది సమాజంలో అంటే, రేపు పొద్దున్న విల్ హ్యావ్ ఏ హ్యాలో ఉంటుంది అక్కడ కార్యం. నమ్మకం ఏంటంటే, రామ్ నిజమైన ప్రతిభ సృజన శక్తి, సమాజ హితాన్ని పెంచేటువంటి ఆలోచనలు ఈ ఉన్నటువంటి కళాకారులకి ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం ఉన్నా లేకపోయినా కూడా సమాజం నుంచి ప్రోత్సాహం ఉంది. అవును సార్. కొన్ని సందర్భాల్లో భావాలు అంగీకరించబోవచ్చు. గద్దర్ ఉన్నారు, నేను ఆయన భావాలతో అంగీకరించాను. ఎందుకంటే హింస ఒకప్పుడు కనీసం భావాలు, హింస లేకపోతే మరొకటి ఏదో ఆ రీతిన భావాలు, అది ఏ రకంగానే కూడా హేతుబద్ధమైన కాదు. కానీ
సృజనశక్తి ఉంది, నిజమైన తపన ఉన్నది, యూత్ల్లో పడ్డ కష్టం ఉన్నది. మరి ఆయన్ని అందరూ గుర్తుంచుకుంటారు పదం ఉన్నా లేకపోయినా కూడా. అవును సార్. ఆయన చనిపోయినప్పుడు ఆయనకి ఏ పదం ఉందని ఎంతమంది ఎందుకు స్పందించారు? నేను అభిప్రాయాలతో విభేదిస్తాను, నేను వెళ్ళి నా గౌరవం ప్రకటించాను. ఎన్నోసార్లు ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్లో ఇక్కడ కలిసాం మేము ఎంతో ప్రేమతో. కాబట్టి నిజమైన ప్రతిభకి సమాజ హితాన్ని కోరే వాళ్ళ గౌరవం ఎప్పుడు కొరత ఉండదు, సమాజం వాళ్ళని కాపాడుకుంటుంది. ప్రభుత్వాలు విజ్ఞతుంటే వాళ్ళ గౌరవం నిలబడుతుంది, వీళ్ళ గౌరవం పెరుగుతుందని కాదు కళాకారులకు, ప్రభుత్వాల గౌరవం కూడా పెరుగుతుంది. ఆ వింగిత జ్ఞానం ప్రభుత్వాలకి పార్టీలకి పదవుల్లో పరపతి ఉన్న వాళ్ళకి ఉన్నట్టయితే వాళ్ళకే మంచిది, సమాజానికి మంచిది. సార్ సార్ ఆఖరిగా సార్, యువతకి వాళ్ళ జీవితాలను బాగుపరచుకోవాలన్నా వాళ్ళ కళలు నెరవేర్చుకోవాలన్నా మీరు ఇచ్చే సందేశం సార్? ఒకటి, ధైర్యంగా ఉండండి, నిరాశకు గురి కావద్దు. మీరు అద్భుతమైన కాలంలో ఉన్నారు. మనం ఎన్నో కష్టాలు మాట్లాడుకున్నాం కానీ మనకున్న అవకాశాలు మాట్లాడుకోవట్లేదు. 30 ఏళ్ల క్రితం గురించి ఆలోచించండి. మీరంతా ఇప్పుడు మీరు పుట్టినాడు, మీరు చిన్నదానంలో ఉండగా నేను మీ జిల్లా కలెక్టర్గా పనిచేశాను. 89లో పనిచేశాను. 89 ఇవాళకి తేడా మీరు చూసినట్టయితే అసలు మీరు ఊహించలేరు. ఆనాడు ఫోన్ కావాలంటే తలప్రాణం తక్కువచ్చేది. సామాన్యుడికి ఫోనే, మొత్తం భారతదేశంలో 60 లక్షల ఫోన్లు ఉన్నాయన్నాడు. ఈవేళ 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి. ఆనాడు కరెంటు కాకినాడ పట్టణంలో హైదరాబాద్ నగరంలో కరెంటు రోజంతా ఉండటం గగనం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమం జరిగి ఇప్పటి 30 సార్లు కరెంటు పోయింది. ఇంటర్నెట్ మరొకటి అసలు ఇలాంటివి వినలా మేము. నాకు ఇంటర్నెట్ అనే పదం లేదు అన్నాడు, ఈమెయిల్ అన్న పదం లేదు, ప్రింటింగ్ కానీ మేధో రంగంలో కానీ కొత్త టెక్నాలజీలు లేవు, కనీస సౌకర్యాలు అందే అవకాశాలు లేవు. ఈవేళ ఏ కుటుంబం అయినా సరే తల్లిదండ్రులు కాలంలో 30 ఏళ్ల క్రితము 50 ఏళ్ళ వరకు చెప్పట్లేదు, 30 ఏళ్ల క్రితము ఈవేళ మీరు ఆలోచిస్తే భారతదేశంలో ఒక్క కుటుంబం కూడా 30 ఏళ్ల క్రితం కంటే నా కుటుంబం వాళ్ళు అన్యాయంగా ఉందని చెప్పేవాళ్ళు ఒక్కడు కూడా ఉండదు. ఇది ఆధునిక టెక్నాలజీ మహిమ. ఇంకే కాలంలోనూ కూడా ప్రపంచ చరిత్రలో ఈ మాట ఖచ్చితంగా చెప్తాను, మరే కాలంలో కూడా ఒక తరం కాలంలో ఇన్ని మార్పులు అందరికీ మంచి మార్గాన్ని అందేటువంటి ఫలితం జరగల చరిత్రలో ఒక అద్భుతమైన కాలంలో మీరున్నారు. పొరపాట్లు ఉన్నాయి, మనం ఎందుకు చర్చించుకున్నాం, కానీ ఈ సమస్యలన్నీ కూడా నిర్దిష్టమైన పరిష్కారాలు ఉన్నాయి. ఎందుకంటే బోర్డు అనుభవం ఉంది మనకి, మన అనుభవం ఉంది, ప్రపంచ అనుభవం ఉన్నది, గతంలో లేని వనరులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. తీర ప్రాంతాల్లో గతంలో ఉప్పు నీళ్ళు తప్ప దొరికేది కాదు, మంచినీళ్ళు నిందించాలంటే నా దగ్గర టెక్నాలజీ లేదు, టెక్నాలజీ ఉన్నా కూడా ఖరీదు విపరీతంగా ఉండేది. ఇప్పుడు రివర్స్ ఆస్మోసిస్ తో ప్రతి ఊళ్ళోనే మంచినీళ్ళు ఇవ్వచ్చు మనకున్న వనరులతో. అలాగే టెక్నాలజీ లేదు, నాకు కావాలన్నా కూడా, మనసున్నా కూడా, ఇలా ఏ రంగంలో చూసినా కూడా పూర్వలేని టెక్నాలజీ, పూర్వలేని వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఉన్న సమస్యల పరిష్కారానికి అద్భుతమైన అవకాశం మన చేతుల్లో ఉంది. నైపుణ్యాన్ని పెంచుకోండి, తలెత్తుకోండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, పిచ్చిని వదలండి. ఈ కులాలు, ఈ మతాలు, ఈ ప్రాంతాలు, పార్టీలు, వర్గాలు, ఎందుకంటే ఏదో దేశ సేవ కోసం వదలమంటలా, నీకు సొంతంగా లాభం ఏంటో ఆలోచించుకో. నీకు ఆరోగ్యం కావాలంటే మంచి డాక్టర్ కావాలన్నా, నీ కులం వాడు ప్రాణం తీసేవాడు కావాలన్నా, నీకు విద్య కావాలని చెప్పంటే పిల్లలకి బాగా పాఠాలు చెప్పే గురువు కావాలన్నా, పొట్టగొచ్చ అక్షంకులను నీ కులం వాడు కావాలన్నా. కాబట్టి నువ్వు దేశ సేవ కోసం కాదు, నీకు లాభం ఏంటో ఆలోచించుకో కొంచెం ఇంకిత జ్ఞానంతో. అద్భుతాలు సృష్టించగలవు, నైపుణ్యాన్ని పెంచుకో, ఉత్తుత్తు చదువులొద్దు, కొద్దిపాటి ప్రయత్నం చేస్తే గొప్ప కాలంలో ఉన్నారు, గొప్ప భవిష్యత్తు మీకు అందుబాటులో ఉంది. ఈ దేశంలో తప్పులు చాలా చేసినా కూడా ఆర్థికంగా ప్రపంచ పరిస్థితుల వల్ల మనం చేసిన కొన్ని మంచి పనుల వల్ల మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి, వాటిని ఉపయోగించుకోండి. నిరాశకు గురి కావద్దు ఎట్టి పరిస్థితులను. కాస్త 10 మంది హితము నా ప్రయోజనము కలిసి ఉన్నాయని గుర్తిస్తే చాలు, ఆ ఆనందాన్ని పొందండి. అనవసరమైనటువంటి అతిగా నిరాశపడ్డము, బాధలకు గురవటము, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడము, ఈ పద్ధతుల నుంచి బయటపడండి. మీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోండి, చుట్టూ ఉన్న సమాజాన్ని ఆనందమయం చేయండి. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ హ్యావింగ్ ఎ కన్వర్సేషన్ లైక్ విత్ యూ.